నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం సుస్వాగతం శుభ స్వాగతం మిత్రులారా ఈ ఉదయాన మీ యొక్క శ్రేయోభిలాషుల ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మనం సమావేశమయ్యాము ఇది మన జీవితానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి మిత్రులారా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే ఎవరిపైన ఆధారపడి నిర్ణయం తీసుకుంటే ఆ చెప్పేటటువంటి వ్యక్తుల యొక్క అభిప్రాయాన్ని బట్టి మన భవిష్యత్తు తయారయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళు పర్ఫెక్ట్ ఉన్నారా డిఫెక్ట్ ఉన్నారా అనేది మనకు తెలియదు సో మై డియర్ ఫ్రెండ్స్ మన యొక్క బుద్ధి ద్వారా మన యొక్క నాలెడ్జ్ ద్వారా మనం గనక తెలుసుకున్నట్లయితే మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవచ్చు అందుకని ఈ ప్రోగ్రాంలో మీరు పేపరు పెన్ను రెడీగా ఉంచుకొని ఈ జరిగేటటువంటి ఫుల్ ఎపిసోడ్ కంప్లీట్గా మీరు కనుక అర్థం చేసుకున్నట్లయితే మీరు జీవితంలో నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మనను పిలిచిన వాళ్ళ కోసం మనం పని చేయకూడదు మనం అర్థం చేసుకొని మన భార్య పిల్లల కోసం మనం పని చేయాలి So, my dear friends, welcome all. Let us start presentation. Number one company in network marketing in service sector. Mitrulara, mee oka mobile nu ee vidhanga horizontal ga pettandi. Meeku ekkada kavalanukunte akkada screenshot cheskondi. Chala chala important unte meeku guide chestanu. Aa tarvata mitrulara, ee roju oka kotta viplavanni teesukostundi next money company. డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో బిఫోర్ క్రైస్టు ఆఫ్టర్ క్రైస్ట్ లాగా క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అని చెప్తాం మనం అదేవిధంగా నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో 2016న డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా 100% గైడ్ లైన్స్ ఫాలో అవుతున్న కంపెనీ మీరు నేను ఎందుకు చెప్పాను బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ ఎందుకు చెప్పాను ఈ ప్రోగ్రామ్ చివరిలో మీరు నాకు చెప్పగలుగుతారు తేడా ఏంటి కేవలం 30 కోట్ల జనాభా ఉన్న అమెరికా నెట్వర్క్ మార్కెటింగ్ లో డైరెక్ట్ సెల్లింగ్ లో నెంబర్ వన్ ఉంది ట్రంప్ గారు చెప్తారు జీతం తీసుకోండి అంటే నాకెందుకండి నాకు ఎన్నో డబ్బులు వస్తాయి బిల్ గేట్స్ గారు చెప్తారు నేను ఎప్పుడైనా ఒకవేళ నేను బీదోడిని అయిపోతే మళ్ళీ నేను నెట్వర్క్ చేస్తానని కానీ మన భారతదేశంలో 137 కోట్ల జనాభా ఉంది మన ఇంటి పక్కన ఉన్నాయని చెప్తాడు నెట్వర్క్ అయితే నాకు చెప్పక అని చెప్పి అంటే అర్థం చేసుకోండి ఇక్కడ ఎందుకు ఇలా జరిగింది మిత్రులారా సరైనటువంటి సీనియర్స్ లేక సరైనటువంటి కంపెనీస్ లేక సరైనటువంటి గైడ్ లైన్స్ లేకపోవడంతో జరిగింది ఇక భారతదేశానికి ఈరోజు మనం అనుకుంటున్నటువంటి కరోనా ప్రమాదం అనుకుంటా ఉన్నాము కానీ కరోనా కంటే ప్రమాదం అయింది నిరుద్యోగ సమస్య మిత్రులారా ఉన్న ఉద్యోగాల పరిస్థితి ఏమైపోయింది మీకు తెలుసు మనము మన యొక్క ఆర్థిక వ్యవస్థ ఎంత కుప్పగూలిపోయిందో మీకు తెలుసు ఈరోజు ఎన్నో ఫ్యాక్టరీస్ నడవని పరిస్థితి ఆ ఎంప్లాయీస్ పరిస్థితి ఇది కరోనా కంటే భయంకరమైనటువంటి పరిస్థితి మిత్రులారా భగవంతుడు మనకు మన భారతదేశానికి 3 సంవత్సరాల క్రితమే మనకు వరం ఇచ్చాడు కాబట్టి భారత ప్రభుత్వం ఒక గైడ్ లైన్స్ తయారు చేసి డైరెక్ట్ సెల్లింగ్ ఈరోజు మీరు చూడొచ్చు గూగుల్ బాబాలో మీరు సెర్చ్ చేయొచ్చు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఏంటిదని ఆ గైడ్ లైన్స్ 100% తూచా తప్పక నడుస్తున్న కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా ఈ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోబోతాము కానీ అంతకంటే ముందు ఈరోజు మనం గమనించాల్సినటువంటి విషయం అసలు ఈ యొక్క ప్రెజెంటేషన్ ఎవరి కోసం ఎందుకంటే మనకు ఏం కావాలి అనేటటువంటిది మనకు క్లారిటీ ఉండాలి మిత్రులారా అప్పుడే మనము సరైనటువంటి నిర్ణయం తీసుకోగలుగుతాం మన నిజ జీవితంలో కూడా పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నప్పుడు అప్పుడు అమ్మాయిని చూడడం స్టార్ట్ చేస్తాము లేదా అబ్బాయిని చూడడం స్టార్ట్ చేస్తాము అంటే ఫస్ట్ డిసిషన్ మనకు తెలియాలి మిత్రులారా కాబట్టి ఈరోజు ఈ ప్రెజెంటేషన్ ఎవరి కోసం అంటే ఎవరి జీవితంలోనైతే కళలు ఉన్నాయో పెద్ద కళలు ఉన్నాయో వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్ కళలు అంటే మిత్రులారా నిద్రపోయిన తర్వాత వచ్చే కళ కాదు
ఆ కళ మన జీవితంలో నిద్ర లేకుండా ఆ యొక్క లక్ష్య సాధన కోసం మనము పని చేసేదే నిజమైన కళ. ఈరోజు మనము ఒక డబ్బు సంపాదిస్తా ఉన్నాం, కానీ ఇంకా సక్రమమైనటువంటి మార్గంలో చట్టబద్ధంగా ఇంకా అధికంగా నాకు ఆదాయం కావాలి అనే ఒక కళ ఉండి ఉండాలి మిత్రులారా. అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్ ఆర్థిక స్వాతంత్రం. మిత్రులారా, మనము ఎన్నో ఫెస్టివల్స్కు మనం బట్టలు కొనడానికి వెళ్ళాం, కానీ ట్యాగ్ చూడకుండా రేటు చూడకుండా మీ షోరూంలో హైయెస్ట్ కాస్ట్ ఏది ఉందో అది ఇవ్వండి అని అడగగలగాలి. అలాంటి ఒక ఆర్థిక స్వాతంత్రం నా జీవితంలో రావాలి అనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. డ్రీమ్ కార్ మిత్రులారా, ఎలాంటి కలర్ కావాలి, ఎంత కాస్ట్ కావాలి, ఈరోజు డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా. కాబట్టి మన యొక్క లైఫ్ ఎలా కావాలి డిసైడ్ చేయాలి మిత్రులారా. ఆ తర్వాత డ్రీమ్ హోమ్, ఎన్ని కోట్ల రూపాయల ఇల్లు నీకు కావాలి, ఎలాంటి ఇల్లు కావాలి, ఇలాంటి ఒక కళ మిత్రులారా. ఆ తర్వాత సొంత బిజినెస్. సొంత బిజినెస్ అంటే మిత్రులారా, మనం ఎవరినో ఎంప్లాయీస్గా పెట్టి వాళ్ళ యొక్క శ్రమను వాళ్ళ యొక్క రక్తాన్ని పీల్చుకోవడం కాదు, మన టీంలో వచ్చే ప్రతి వ్యక్తిని ఒక ఓనర్గా తయారు చేయాలి. ఇలాంటి వ్యాపారం ఎక్కడ లేదు మిత్రులారా. సర్వే జన సుఖినో భవంతు అంటా ఉన్నాము, కానీ వాస్తవంగా మన దగ్గర పనిచేసే వ్యక్తి ఒక కారు కొంటే నెక్స్ట్ మంత్ అతన్ని ఊస్టింగ్ చేసే పరిస్థితులు మిత్రులారా. కానీ అలాంటిది కాదు. నా ద్వారా ఈ సమాజంలో నలుగురికి మంచి జరగాలి అనే ఒక ఓన్ బిజినెస్, అలాంటి కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. ఆ తర్వాత మిత్రులారా, తెలిసి తెలియక ఏదైనా అప్పులు జరిగి ఉండొచ్చు, వ్యాపారంలో నష్టపోయి ఉండొచ్చు, నెట్వర్క్ మార్కెటింగ్లో నష్టపోయి ఉండొచ్చు, షేర్ మార్కెట్లో నష్టపోయి ఉండొచ్చు. దానికోసం మనం చేయాల్సింది ఐపి పెట్టడం కాదు, దానికోసం మనము వాళ్ళ యొక్క డబ్బులు ఎవరి వాళ్లకు రిఫండ్ చేయాలి. అప్పులు లేనటువంటి జీవితం మిత్రులారా, అప్పు లేని వాడే అధిక సంపన్నుడు మిత్రులారా. అలాంటి ఒక కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. మన తర్వాత మన సంతతి, మన యొక్క సంతానానికి మనకంటే గొప్ప ఒక ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. ఆ తర్వాత ఈరోజు సమాజంలో కొంతమంది దగ్గర డబ్బు ఉన్నప్పటికీ సమయం వాళ్ళ చేతిలో లేదు మిత్రులారా. ఇంకా కొంతమంది బిజీ అంటారు, ఎలక బిజీ లాగా ఎప్పుడు బిజీ ఉంటారు, బ్యాంకులో డబ్బులు ఉన్నాయి. అది కాదండి, అది రియల్ బిజీ కాదు. కానీ వాస్తవంగా కొంతమంది దగ్గర డబ్బులు విపరీతంగా ఉంటాయి మిత్రులారా. డబ్బులు కౌంట్ చేయడానికి కూడా మనసులను పెట్టుకునే వాళ్ళు ఉన్నారు మిత్రులారా, కానీ వాళ్ళ దగ్గర ఎంజాయ్ చేయడానికి సమయం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, సమయము డబ్బు రెండు కావాలి అనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. ప్రపంచ యాత్రలన్నీ ఉచితంగా చేయాలి అనే వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. వ్యక్తిగతంగా మనకంటూ ఒక గుర్తింపు మిత్రులారా. ఎలాంటి గుర్తింపు ఉండాలి? ఈ ప్రపంచంలో మనం వచ్చినప్పుడు మనము ఏడుస్తూ వచ్చాం మిత్రులారా, మన బంధువులు, ఆ బంధువుల యొక్క బంధువులు, స్నేహితులు అందరూ కూడా సంతోషపడ్డారు, ఫలానా వ్యక్తి మా కుటుంబంలో జన్మించారు. మనం ఏడ్చాము, వాళ్ళు నవ్వారు మిత్రులారా. కానీ ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించేటప్పుడు, వెళ్ళేటప్పుడు మిత్రులారా, మనము నవ్వుతూ వెళ్ళాలి, వేరే వాళ్ళు బాధపడాలి. అది రియల్ పర్సనల్ డెవలప్మెంట్ మిత్రులారా. అలాంటిది సాధించాలనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. ఆ తర్వాత ప్రార్థించే పెదవుల కన్నా మిత్రులారా సహాయం చేసే చేతులేమైనా. నేను నలుగురికి నోట్ల సహాయం చేయలేకపోవచ్చు, కానీ మీ నోటి ద్వారా ఎంతో మందికి సహాయం చేసి వాళ్ళ జీవితాలలో ఒక కొత్త వెలుగును నింపాలి అనే ఒక కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్ మిత్రులారా. ఈ సమాజం నాకేమి ఇచ్చింది కాదు, ఈ సమాజానికి నేనేమైనా ఇవ్వాలి అనే ఒక కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. మిత్రులారా, ఇవన్నీ కేవలం ఒకే ఒక ఈ సిస్టమ్ తెలుసుకోవడం ద్వారా మాత్రమే మీకు సాధ్యం అవుతుంది, అందులో ఎలాంటి సంశయం లేదు. కాబట్టి అతి శ్రద్ధగా మీరు ఆలకించండి. ఆలకించిన తర్వాత మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ అయినట్లయితే మనం కలిసి పని చేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా. లేదనుకుంటే ఫ్రెండ్స్, మనం ఫ్రెండ్స్గానే ఉండిపోతాము. కానీ ఏ రోజు మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మీరు మిమ్మల్ని బాధ పెట్టాల్సిన అవసరము లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ యొక్క కంపెనీ ఏంటిది, నెక్స్ట్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ ఇండియన్ కంపెనీ మిత్రులారా. ఈరోజు మనం ఆలోచన చేస్తే నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు పదే పదే, కరోనా తోటి మన ఆర్థిక పరిస్థితి అంత చిన్నభిన్నం అయిపోయింది. ఆ తర్వాత
ఆ తర్వాత మిత్రులారా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈరోజు ఇండియన్ ప్రొడక్ట్స్ను వాడండి ఇండియన్ కంపెనీస్ చేయండి మిత్రులారా ఈరోజు ఇది మన యొక్క దేశభక్తిని చాటుకోవాల్సిన అవసరం ఉంది మనకు రాబోయే 5 సంవత్సరాలలో మన భారతదేశం సూపర్ పవర్ కంట్రీ కాబోతుంది మిత్రులారా ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా నెట్వర్క్ మార్కెటింగ్ రంగం ద్వారా మనం అంతకంటే ముందే స్టార్ట్ చేశాం ఉదాహరణకు నిన్నటి రోజు తీసుకుంటే నా టీమ్ లో టోటల్ గా ఒక 40 మంది ప్రైమ్ మెంబర్స్ అయ్యారు అంటే మిత్రులారా ఆలోచన చేయండి ఒక ప్రైమ్ మెంబర్ ద్వారా గవర్నమెంట్ కు 270 రూపాయలు అంటే సుమారుగా ఒక 10,000 పైన నేను నిన్న గవర్నమెంట్ కు నేను సపోర్ట్ చేశాను ఇంట్లో ఆ తర్వాత చూసినట్లయితే ఈ కంపెనీ నెక్జన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ ఒక ఐటి కంపెనీ మిత్రులారా ఈ కంపెనీ మహారాష్ట్రలోని పూణే జిల్లాలో 11/12/2013న ఒక ఐటి కంపెనీగా ఉద్భవించింది సక్సెస్ఫుల్ గా 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కంపెనీ మిత్రులారా స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ తీసుకున్నటువంటి కంపెనీ ఆ తర్వాత ఆ కంపెనీ అందించిన ఆని ముత్యమే నెక్స్ట్ మనీ మిత్రులారా నెక్స్ట్ మనీ ఒక కంప్లీట్ బిజినెస్ అప్లికేషన్ ఫామ్ మరి చాలా మంది అంటా ఉంటారు నెక్స్ట్ మనీ అంటే ఏంటిది సార్ వాట్ ఇస్ నెక్స్ట్ మనీ మిత్రులారా ఈరోజు టెక్నాలజీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి వ్యక్తి కూడా ఈరోజు భారతదేశ పరిస్థితులే కాదు యావత్ ప్రపంచం కూడా యూటర్న్ అవుతా ఉంది ఈరోజు అప్డేట్ అవుతా ఉంది అప్డేట్ అయినప్పుడు గనక మనం అప్డేట్ కాకపోతే మనం అవుట్డేట్ అయ్యే పరిస్థితి ఉంది మిత్రులారా మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా మనం మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు నెక్స్ట్ మనీ అనేటటువంటిది ఒక టెక్నాలజీ యాప్ అండి మీకు తెలుసు ఊబర్ ఊలా ఓలా ఆ ఊబర్ అనేటటువంటివి ట్రావెల్స్ రంగంలో వచ్చిన యాప్ అంతకుముందు ఎక్కడైనా ప్రయాణం చేయాలనుకుంటే ట్యాక్సీలో వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి డబ్బులు చెప్పేవాళ్ళు కానీ ఎప్పుడైతే ఆ యొక్క టెక్నాలజీ వచ్చిందో ఊబర్ ఓలా అనేటటువంటి యాప్ వచ్చిందో మిత్రులారా ఒక పారదర్శకత వచ్చింది ఒక స్పష్టత వచ్చింది మీరు ఎక్కడికి వెళ్ళాలి ఎన్ని డబ్బులు ముందే చెప్పడం జరిగింది ఆ తర్వాత చూసినట్లయితే మరి ఆ యొక్క కంపెనీ వాళ్లకు ఆ యొక్క యాప్ కు 20-30% డబ్బులు మిగులుతాయి మిత్రులారా ప్రయాణం చేసే వాళ్ళు వేరే కార్లు వేరే వాళ్ళే కేవలం వాళ్ళు ఈ ఇద్దరిని అనుసంధానం చేస్తా ఉన్నారు తప్ప మరొకటి లేదు అదేవిధంగా ఫుడ్ రంగంలో భోజన రంగంలో జొమాటో స్విగ్గీ ఉంది అది కూడా ఒక యాప్ అండి అది కూడా ఒక టెక్నాలజీ మిత్రులారా భోజనం చేసేవాళ్ళు వేరే ఉండేవాళ్ళు వేరే వీళ్ళిద్దరిని లింక్ చేసినందుకు కలిపినందుకు ఆ యొక్క యాప్ 20-30% తీసుకుంటుంది అదేవిధంగా మిత్రులారా నెక్స్ట్ మనీ అనేటటువంటిది ఒక కంప్లీట్ బిజినెస్ అప్లికేషన్ ఈరోజు సర్వీస్ రంగంలో కనుక చూసినట్లయితే గూగుల్ పే అయితేనేమి పేటిఎం అయితేనేమి ఫోన్ పే అయితేనేమి ఇవన్నీ కూడా సర్వీస్ సెక్టర్ సంబంధించిన టెక్నాలజీ మిత్రులారా అయితే మరి అలాంటి పరిస్థితుల్లో ఈ నెక్స్ట్ మనీ ఎందుకు వచ్చింది ఇది మనం అర్థం చేసుకుంటే తెలుస్తుంది మిత్రులారా నెక్స్ట్ మనీ ఎందుకు వచ్చింది అంటే 2016 సంవత్సరంలో భారతదేశంలో నోట్ల బందీ కార్యక్రమం జరిగింది మీ అందరికీ తెలుసు అప్పుడు మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు స్టార్టప్ ప్యాక్ వాళ్ళందరినీ ఢిల్లీకి పిలిచి క్యాష్లెస్ ఇండియా చేయాలి డిజిటల్ ఇండియా చేయాలి అన్నప్పుడు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే ఆల్రెడీ స్వదేశాల్లో విదేశాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఐటీ రంగంలో ఒక మంచి గుర్తింపు ఉంది అవార్డ్స్ రివార్డ్స్ తీసుకున్న కంపెనీ కాబట్టి ఈ కంపెనీ కూడా ఇన్విటేషన్ వచ్చింది ఈ కంపెనీ తరపు నుంచి ఈ కంపెనీ యొక్క చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి గౌరవనీయులు అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఆ యొక్క ప్రజెంటేషన్ కు అక్కడికి ప్రోగ్రామ్కి వెళ్ళడం జరిగింది సార్ అక్కడ గమనించినటువంటి విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ కేవలం మనను ఒక కస్టమర్స్ గా తయారు చేయడానికి అంటే వాళ్ళు ఇంకా దీన్ని కూడా ఒక వ్యాపార దృక్పథం తోటి ఆలోచన చేసి వాళ్ళు ఈ యాప్స్ తయారు చేశారు మనం అనుకుంటున్నటువంటి పేటిఎం గూగుల్ పే ఫోన్ పే మిత్రులారా తనకున్నటువంటి అపరిమితమైనటువంటి నాలెడ్జ్ ద్వారా అతను కూడా డబ్బులే సంపాదించాలి అనుకుంటే అలాంటిదే ఒక యాప్ తయారు చేయొచ్చు కానీ మిత్రులారా ఈ భారతదేశానికి నేను ఏదైనా ఇవ్వాలి అనే ఒక సత్సంకల్పంతోటి ఈ యొక్క యాప్ను డిజైన్ చేసి 1 జనవరి 2017న ఈ భారతదేశానికి అందించారు మిత్రులారా
ఈరోజు లక్షల మంది జీవనోపాధి దాని ద్వారా భోంచేస్తా ఉన్నారు. అందులో నేను ఒకడిని. మిత్రులారా, ఈరోజు నా కుటుంబం నడుస్తుందంటే కేవలం కేవలం నెక్స్ట్ మనీ ద్వారా మాత్రమే. ఒకవేళ కనుక నెక్స్ట్ మనీ రాకపోతే, నేను చేరకపోతే నా పరిస్థితి అగమ్య గోచరం. మిత్రులారా, నేను కేవలం మిమ్మల్ని మోటివేట్ చేయట్లేదు, మీకు కేవలం నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీకు కేవలం నా షేరింగ్ చేస్తా ఉన్నా నా జీవితంలో ఏదైతే జరిగిందో. నాలాంటి మిత్రులు ఎంతో మంది ఈ భారతదేశంలో ఉండి ఉండొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, 3వ తారీఖు అక్టోబర్ 2019నే నేను లాక్డౌన్ లో ఉంటూ, అంటే ఆ రోజు లాక్డౌన్ తెలియదు, కానీ నేను ఈ పని ఇంటి దగ్గర ఉండి చేస్తున్నా మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ఏ కంపెనీ అయినా లాంచింగ్ అయిన కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తారు. కానీ ఈ కంపెనీ వచ్చింది, నెక్స్ట్ మనీ వచ్చింది 1వ తారీఖు జనవరి 2017న. అయినప్పటికీ దాదాపుగా 1 సంవత్సర కాలం వరకు ఈ కంపెనీ లీగాలిటీ కోసం ప్రయత్నం చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి డిస్కస్ చేసి ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ లో, మిత్రులారా మీరు గూగుల్ బాబాని అడగండి, అక్కడ తెలుస్తుంది మీకు. అక్కడ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ లో మిత్రులారా 457 కంపెనీలు ఉన్నాయి. ఈ 457 కంపెనీలు కంట్రోల్ మినిస్టర్ ఆఫ్ కన్సూమర్ అఫైర్స్ లో. ఈరోజు 457 కంపెనీలలో ఈ కంపెనీ సీరియల్ నెంబర్ 278 మిత్రులారా. ఈరోజు కొన్ని కంపెనీలు యాడ్ అవుతాయి, రూల్స్ ఫాలో కాకపోతే డిలీట్ అవుతాయి. దీనికి ప్రతి 6 మంత్స్ కు కొన్ని ఫ్రేమ్ చేశారు కాబట్టి ఈ సంఖ్య ఇటు అటు అవుతుంది. ఈ రోజు అట్ ప్రెజెంట్ నేను చెప్తున్నా 278 మిత్రులారా. భారత ప్రభుత్వం యొక్క గైడ్ లైన్స్ ప్రకారంగా ఎలాంటి సర్టిఫికేట్స్ ఉండాలి అవన్నీ తీసుకొని 100% డైరెక్షన్స్ ఫాలో అవుతున్న కంపెనీ మిత్రులారా. ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్ ఈ లెర్నింగ్ ద్వారా మిత్రులారా. ఆ తర్వాత ఈరోజు చూసినట్లయితే కరోనా కరెన్సీ ద్వారా కూడా వ్యాప్తిస్తుందని చెప్తున్నారు. రాబోయే రోజులలో మిత్రులారా అంతా డిజిటల్ కాబోతుంది. మరి మార్కెట్లో ఉన్నటువంటి అన్ని యాప్స్ చూసినట్లయితే, అన్ని పోర్టల్స్ చూసినట్లయితే వాళ్ళు కేవలం కస్టమర్ను తయారు చేస్తున్నారు. అందుకే వాటి అన్నింటిని కూడా B2C అంటారు, బిజినెస్ టు కస్టమర్. కానీ మిత్రులారా ఏకైక కంపెనీ ఉంది B2B, బిజినెస్ టు బిజినెస్ మిత్రులారా, అది నెక్స్ట్ మనీ మాత్రమే. ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ యొక్క విజన్ 1 ప్లాట్ఫామ్ కావాలి, ఓపెన్ వాలెట్ బ్యాంక్ మిత్రులారా. ఈరోజు ఇది రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉంది, డెఫినెట్ గా అవుతుంది. ఆ తర్వాత ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్, ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్ గా చేయాలి, అది కూడా ఈ కామర్స్ బిజినెస్ ద్వారా. మిత్రులారా గత సంవత్సరంలో భారతదేశంలో 40% బిజినెస్ ఈ కామర్స్ ద్వారా జరిగిందనే రిపోర్ట్స్ ఉన్నాయి. రాబోయే రోజులలో ఇది 100% అవుతుంది అనడంలో ఎలాంటి అనుమానము లేదు. B2B, బిజినెస్ టు బిజినెస్, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మిషన్ ఆఫ్ ద కంపెనీ, డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. మిత్రులారా చూడండి, కంపెనీ మిషన్ చూడండి, ఈరోజు పరిస్థితులు చూడండి. 2017న వచ్చిన కంపెనీ ఈరోజు 3 సంవత్సరాల తర్వాత చూస్తే డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, మీరు ఇంటికాడనే ఉండండి, వ్యాపించి పని చేయండి అని చెప్తా ఉంది గవర్నమెంట్. అందరు ఇంటికాడ ఉన్నప్పుడు కరోనా కేసులు తగ్గినాయి, భయపడ్డారు. మిత్రులారా ఈరోజు అందరు బయటికి వెళ్ళారు, కరోనా కేసులు రాకెట్ లాగా పెరుగుతూ ఉన్నాయి. కానీ మిత్రులారా ఒక్కసారి నెక్స్ట్ మనీ అర్థం చేసుకోండి, డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. ప్రతి క్షణం డబ్బులేనండి, శ్వాస శ్వాస ఎలా ఉందో అలా డబ్బులు ప్రతి క్షణం వచ్చేటటువంటి సిస్టంలో ఉన్నాం మిత్రులారా. నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటిదంటే 1, సర్వీస్ సెక్టార్ ఇండియన్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్. మిత్రులారా 457 కంపెనీలలో 456 కంపెనీలు ప్రోడక్ట్స్ అమ్ముతా ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రక్చర్, డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్. కానీ నెక్స్ట్ మనీ ఏ ప్రోడక్ట్ను అమ్మట్లేదు, కేవలం సర్వీస్ సెక్టార్లో ఉంది, సర్వీస్ ఇస్తుంది. మిత్రులారా కాంపిటీషన్ లేనటువంటి కంపెనీ, భారత ప్రభుత్వం గుర్తించినటువంటి కంపెనీ మిత్రులారా. ఆ తర్వాత ఇక్కడ ఎలాంటి పెట్టుబడి లేదు, 0 ఇన్వెస్ట్మెంట్. ఈరోజు చాలా మంది నెట్వర్క్ భయపడడానికి ఇదే ప్రధానమైనటువంటి కారణం, ఎందుకంటే వాళ్ళు నష్టపోయారు. కానీ ఇక్కడ మిత్రులారా డబ్బులు పెట్టుబడి లేదు, ఇన్వెస్ట్మెంట్ లేదు. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు డబ్బులు పెట్టండి, మీకు వారానికో రోజుకో ఇన్ని డబ్బులు ఇస్తామని చెప్పేసి రకరకాల వ్యక్తులు రకరకాల మోసాలు చేస్తున్నారు మిత్రులారా. 2016 కంటే ముందు నష్టపోయారంటే అర్థం ఉంది, కానీ 2016 తర్వాత నష్టపోయారంటే స్వకృపరాధం తప్ప అన్యదా వేరే ఏమీ లేదు మిత్రులారు. పేర్లు మార్చుకొని వస్తూ ఉంటారు. మీకు తెలుసు రామాయణంలో గమనిస్తే సీతమ్మ వారు ఎలా మోసపోయారు,
మన లోపల ఉన్నటువంటి బలహీనతనే మనం మోసం చేస్తుంది మిత్రులారా. ఒకవేళ ఆ మాయా రావణుడు నిజంగా అలా రూపంలో వచ్చి ఉండి ఉంటే సీతమ్మ వారు బలి అయ్యేవారా? కాదు. బ్రాహ్మణులంటే రెస్పెక్ట్ ఉంది కాబట్టి అతను బ్రాహ్మణ రూపంలో వచ్చాడు మిత్రులారా. అదే విధంగా మనను బలి చేయడానికి ఎన్నో మార్గాలలో వస్తూ ఉంటాయి మన సర్కులేషన్స్. చెట్లు పెంచిస్తామని ఒకటి చెప్తాడు, పని చేయకండి మేమే షేర్ మార్కెట్ చేసి మీకు డబ్బులు ఇస్తామని ఇంకోటి చెప్తాడు, ఇంకోటి క్రిప్టో కరెన్సీ అని చెప్తారు, ఇంకోళ్ళు చెప్తారు బిచ్చం ఎత్తుకోండి మీరు వేరే వాళ్ళకి బిచ్చం ఇవ్వండి మీరు బిచ్చం ఎత్తుకోండి, ఇలాంటి రకరకాల పేర్లు చెప్తూ మిత్రులారా ఇవ్వాలి అనుకుంటే, ఎవరికన్నా దానం ఇవ్వాలనుకుంటే గుప్త దానం మహాపుణ్యం అన్నారు మిత్రులారా మన సనాతన ధర్మంలో. కాబట్టి మీరు కుడి చేతితోటి చేసిన దానం ఎడమ చేయికి తెలియవద్దు. కానీ దాన్ని కూడా ఈరోజు హైటెక్ లో దానం జరుగుతుంది మిత్రులారా అన్యదా మీరు భావించొద్దు, మీరు అర్థం చేసుకోండి అవన్నీ మనీ సర్కులేషన్స్ మిత్రమా. మనము పని చేయకుండా మనకెవరో దానం ఇస్తారు, మనం ఎవరికో దానం ఇస్తాము, రాంగ్ సిస్టమ్ మిత్రులారా అర్థం చేసుకోండి. ఆ తర్వాత చూసినట్లయితే మనకు ఎలాంటి టెన్షన్ లేదు, మనం ఎవరికి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు, ఇది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదు, జీరో లయబిలిటీ మిత్రులారా, ఇక్కడ పెట్టుబడి లేనటువంటి వ్యాపారం. ఆ తర్వాత చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ గుర్తించినటువంటిది మిత్రులారా, ఈరోజు 457 కంపెనీలు ఉన్నాయి. మీరు గూగుల్ బాబాని అడగండి, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ చూడండి, అందులో 36 సార్లు సర్వీస్ సెక్టార్ గురించి సంబోధించడం జరిగింది, 36 టైమ్స్. కాబట్టి మిత్రులారా ఈరోజు మనం ఫిజికల్ ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు. నేను ప్రొడక్ట్ బేస్డ్ నుంచే ఉన్నా, కానీ మన పరిస్థితి ఏమైపోయింది, ఈరోజు ఒక సేల్స్ మ్యాన్ అయిపోయింది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్ కొనవలసిన అవసరం కూడా లేదు. ఆ తర్వాత ఇది ఒక యూనిక్ అద్భుతమైనటువంటి ఇది ఒక వ్యాపారము, ఎన్నో రకాల ఆదాయాలు ఉన్నాయి మిత్రులారా, అన్ని చూద్దాం. ఆ వచ్చేటటువంటి డబ్బులు, ఏ కంపెనీ కూడా వారము 15 రోజులు నెల తర్వాత డబ్బులు అని చెప్తున్నాయి. కొన్ని కంపెనీలు ఇవ్వకుండా పారిపోయాయి. వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారా కాలేదా తెలియదు, కానీ మనమైతే నష్టపోయాం మిత్రులారా. కానీ ఏకైక కంపెనీ ఈరోజు 24x7 మనకు ఇక్కడ పేమెంట్ ఉంది, ఇన్స్టెంట్ మిత్రులారా. కష్టపడే వాళ్ళ యొక్క చెమట ఆరకముందు డబ్బులు ఇవ్వాలంటారు, కానీ చెమటే రాకముందు డబ్బులు ఇచ్చే ఏకైక కంపెనీ మిత్రులారా నెక్స్ట్ మనీ. వెంటనే బ్యాంకు నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే వేరే కంపెనీలలో బై ద ప్రోడక్ట్, యూజ్ ద ప్రోడక్ట్, రికమెండ్ ద ప్రోడక్ట్ అంటారు. కానీ వాస్తవంగా మనకు బిజినెస్ వచ్చిన తర్వాత కనుక మనం చూసినట్లయితే మళ్ళీ వాళ్ళు పీవీ బీవీలని, రైట్ లెఫ్ట్ అని ఇలాంటి కండిషన్స్ ద్వారా మన యొక్క డబ్బులు ఇది చేస్తారు మిత్రులారా. కానీ ఇక్కడ ఎలాంటి డిజిటల్ సర్వీసెస్ను కూడా మనము యూజ్ చేసుకోవాలనేటటువంటి రూలు లేదు. ఆ తర్వాత చూసినట్లయితే ఈ యొక్క యాప్ను మనం వాస్తవంగా చెప్పాలంటే మిత్రులారా, ఎవరో నెట్వర్క్ తయారు చేసుకొని టీమును తయారు చేసుకుంటే ఆ టీంలో సీనియర్ను మనం లాగేస్తే ఆ టీం అంతా వస్తుంది, అది తప్పు మిత్రులారా. ఎవరైనా ఎక్కడైనా ఎన్నో సంవత్సరాలు కష్టపడి వాళ్ళు టీమును తయారు చేసుకున్నప్పుడు అలాంటి ఆలోచన మన లోపలికి రాకూడదు ఎప్పుడు కూడా. ఎవరైనా మార్కెట్లో పని చేసుకోవచ్చు, ఒక పని చేస్తున్నటువంటి వ్యక్తి, ఒక లక్ష్య సాధనలో ఉన్నటువంటి వ్యక్తిని మనం డిస్టర్బ్ చేయకూడదు. కానీ మన యొక్క యాప్ను మాత్రం మనం పరిచయం చేయవచ్చు మిత్రులారా. ఈరోజు ప్రొడక్ట్ బేస్డ్లో అతనికి ప్రొడక్ట్ నచ్చింది చేయనీయండి, ప్రాబ్లం లేదు. కానీ అతను సర్వీసెస్ ఎలానైతే ఇంటికి వాడుకుంటాడు, అతను మొబైల్ ఫోన్ వాడుకుంటాడు, బస్సు ప్రయాణం చేస్తాడు, ఫ్లైట్ ప్రయాణం చేస్తాడు, వెహికల్కి ఇన్సూరెన్స్ చేసుకుంటాడు. కాబట్టి మీరు అతనికి ఈ యొక్క యాప్ను ప్రమోట్ చేయవచ్చు. అంతే తప్ప ఆ టీంని ఇక్కడ తీసుకురావడం, ఈ ఆలోచన రావద్దు అసలు మన లోపలికి కూడా. అతనికి కూడా మీరు చెప్పాలి, మీరు హ్యాపీగా మీ పని టీం వర్క్ చేసుకోండి, కాకపోతే మీరు ఈ యాప్ను కనుక వాడుకున్నట్లయితే మీకు ఈ సర్వీస్ వస్తుందని ఒక సదుద్దేశంతో, సద్భావనతోటి మనం పనిచేయాలి మిత్రులారా. ఎవరి కూడా నష్టపరచాలనే ఆలోచన మన లోపలికి రాకూడదు. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక వ్యక్తి లైఫ్ బాయ్ వాడుతున్నాడు, లైఫ్ బాయ్ వాడుతుంటే మనం అతని అలవాటును మార్చాల్సిన అవసరం లేదు. మీరు లైఫ్ బాయే వాడండి, కానీ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఇక్కడ దీని ద్వారా మీరు వస్తువులు కొనడంతో మీకు పొదుపు అవుతుంది. వస్తువే కాకుండా మిత్రులారా మీకు చెప్పినట్టు ప్రతి సర్వీసెస్ ఇక్కడ వాడుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క యాప్ను మనము ప్రతి కుటుంబానికి ఈ టెక్నాలజీని పరిచయం చేయొచ్చు. ఆ తర్వాత నెట్వర్క్ అనుభవం ఉన్న వ్యక్తికే చేయాలనే రూల్ లేదు మిత్రులారా. ఎవరింట్లో టీవీ ఉందో, ఎవరి చేతిలో మొబైల్ ఉందో మీ యాప్ను పరిచయం చేయొచ్చు. ఇది ఒక గొప్ప అవకాశం మిత్రులారా మనకు. ఆ తర్వాత చూసినట్లయితే ఈ యొక్క పొదుపు కానివ్వండి, టీం డెవలప్మెంట్ కానివ్వండి. టీం డెవలప్మెంట్ కావాలంటే పని చేయాలి, కానీ పని చేయాలనే రూల్ లేదు. ఇవన్నీ కూడా మన మొబైల్ ద్వారానే చేయొచ్చు. కాబట్టి చాలా ఫాస్ట్ బిజినెస్ అవుతా ఉంది.
ఆ తర్వాత అద్భుతమైనటువంటి ఆన్లైన్ మిత్రులారా మీటింగ్ ఈ రోజు ఉదయం 7 గంటలకు మీరు మీ ఇంట్లో ఉన్నారు నేను నా ఇంట్లో ఉన్నా అదే గనుక ప్రొడక్ట్ బేస్డ్ అయ్యి ఉంటే అంటే నేను ఎందుకు ప్రతిసారి ప్రొడక్ట్ అని చెప్తా ఉన్నానంటే ఈ రోజు 457 కంపెనీలు ప్రొడక్ట్ లో ఉన్నాయి 456 కంపెనీలు ఇది ఒక్కటి తప్ప కాబట్టి నేను పదే పదే చెప్పడానికి అదే రీజన్ ఏందంటే నేను కూడా ప్రొడక్ట్ నుంచి వచ్చా వ్యత్యాసం ఏందనేది చెప్తున్నా మిత్రులారా అక్కడ గనుక మనం మీటింగ్ చేసినట్టు చేసినట్లయితే వెళ్ళాలి అనుకుంటే మన యొక్క ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టాలి అక్కడికి వెళ్ళడానికి డబ్బులు ఖర్చు ఎంట్రీ ఫీజులు ఇవన్నీ భరించాం మిత్రులారా అంటే మొదట ఖర్చు తర్వాత ఆదాయం కానీ ఇక్కడ రివర్స్ మిత్రులారా మొదట ఆదాయం తర్వాత ఖర్చు అంటే అంటే జీరో ఎక్స్‌పెండిచర్ మిత్రులారా పువ్వు పుట్టగానే పరిమళం అన్నట్టు స్టార్టింగ్ డే నుంచి మనకి ఇన్కమ్ ఉంది ఎక్స్‌పెండిచర్ జీరో మిత్రులారా కాబట్టి ఈ ఆన్లైన్ మీటింగ్ అద్భుతమైంది నేను అక్టోబర్ నుంచి ఈ సిస్టం లో ఉన్నా ఆ తర్వాత కంపెనీ 2017 లో వచ్చినప్పటి నుంచి ఆ రోజు నుంచి కూడా ఉంది ఈ యొక్క డిజిటల్ సిస్టం ను తయారు చేసింది మన యొక్క సీనియర్ మిత్రులారా కంపెనీకి పరిచయం చేసింది అంకిత్ కన్నా గారు మన యొక్క అప్లైన్ ఈ రోజు అతని ద్వారానే నేను ఈ విషయం నేర్చుకున్నా మిత్రులారా కంపెనీకి పరిచయం చేసే ఈ రోజు ఎంతో మంది దీని ద్వారా ఉపాధి కలుగుతుంది అలాంటి టీమ్ లో మనం ఉన్నందుకు మనం ఎంతో గర్వపడాలి ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క వ్యాపారానికి ఒక ఉద్యోగ భద్రత ఉంది అనుకోని సంఘటన ఏదైనా జరిగినట్లయితే వాళ్ళ మీద ఆధారపడ్డ కుటుంబానికి మన ఐడి ట్రాన్స్ఫర్ అయిపోతుంది మిత్రులారా ఇది మీరు స్క్రీన్ షాట్ చేయండి ఇది ఆలోచన చేయాల్సినటువంటి విషయము అంతే తప్ప ఆవేశపడాల్సిన విషయం కాదు స్క్రీన్ షాట్ చేయండి మిత్రులారా 5 సెకండ్స్ టైం మరి ఏ విధంగా నేను వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలంటే కేవలం ఒక 100 మొబైల్ ఫోన్ ఉన్నట్లయితే మిత్రులారా ఆ ఫోన్ లో వెంటనే మీరు గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ మీరు గనక డౌన్లోడ్ చేసి సైన్ అప్ చేయాలి మిత్రులారా చాలా ఈజీ సైన్ అప్ దగ్గరికి వెళ్ళేస్తే కొత్త వాళ్ళను సైన్ అప్ వెళ్ళాలి పాత వాళ్ళు లాగిన్ లోకి వెళ్ళాలి సైన్ అప్ క్లిక్ చేయగానే మిత్రులారా మీకు క్రియేట్ యువర్ అకౌంట్ ఇది సేవింగ్స్ అకౌంట్ కాదు ఇది ఎర్నింగ్ అకౌంట్ దీంట్లో ఏమి బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేదు అన్ని డబ్బులు మనం తీసుకోవచ్చు మిత్రులారా ఈ రోజు దీని స్క్రీన్ షాట్ చేయండి చాలా చాలా ఈజీ ఇది మీరు గైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఫ్యూచర్ లో దీంట్లో మొట్టమొదట మనం ఓపెన్ చేయగానే స్టెప్ 1 లో అక్కడ మన యొక్క సీనియర్ ఎవరైతే ఎంటర్ రిఫరల్ నేమ్ అని వస్తుంది మనం ఎవరు రిఫర్ చేశారు మిత్రులారా మీకు ఎవరైతే మీకు పరిచయం చేశారో మీరు మీకు ఎవరి గురించి చెప్పారో వాళ్ళ యొక్క యూజర్ నేమ్ తీసుకోండి యూజర్ నేమ్ అక్కడ టైప్ చేసి ఫ్రెండ్స్ అక్కడ అతనే నా కాదా పక్కన చెక్ బాక్స్ ఓపెన్ చేయండి అతని పేరు అతని మొబైల్ నెంబర్ చూసి కన్ఫర్మ్ చేసినట్లయితే కంగ్రాట్యులేషన్ రిఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది రెండో స్టెప్ లో మీ మొబైల్ నెంబర్ మూడో స్టెప్ లో మీ ఈమెయిల్ ఐడి నాలుగో స్టెప్ లో మీరు ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి ఆ యూజర్ నేమ్ చాలా చిన్నగా ఉండేటట్టు పెట్టుకోండి ఎందుకంటే ఫ్యూచర్ లో మీరు దీన్ని వేరే వాళ్ళకు ప్రమోట్ చేయాలన్నప్పుడు ఈజీగా ఉంటుంది వీర వెంకట సత్యనారాయణ మూర్తి అని ఇలా పెద్దగా కాకుండా షార్ట్ గా చేయండి దాన్ని మిత్రులారా అది అవైలబుల్ ఉందా లేదా కంపెనీలో ఒక యూజర్ నేమ్ ఒకటికే ఉంటుంది అది మళ్ళీ మారదు కాబట్టి అవైలబుల్ ఉందా లేదా చూడండి మీ పిల్లల పేరు దేవుని పేరు మొబైల్ నెంబర్ ఏదైనా పెట్టొచ్చు అక్కడ ఎలాంటి కండిషన్స్ లేదు మిత్రమా ఒకవేళ గనుక మీరు ఇచ్చిన పేరు అవైలబుల్ ఉన్నట్లయితే కంగ్రాట్యులేషన్ యూజర్ నేమ్ ఇస్ అవైలబుల్ అని వస్తుంది ఆ తర్వాత ఐదో స్టెప్ లో మీ యొక్క ఫుల్ నేమ్ ఇవ్వండి పాన్ కార్డ్ పైన పాన్ కార్డ్ నెంబర్ కాదండి పాన్ కార్డ్ పైన మీకు ఎలా పేరుందో అలా ఇవ్వండి ఆ తర్వాత ఆరో స్టెప్ లో మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి ఆ పాస్వర్డ్ లో 8 నుంచి 16 క్యారెక్టర్స్ అందులో ఒక నెంబర్ ఒక స్పెషల్ క్యారెక్టర్ మిత్రులారా ఇక్కడ నెక్స్ట్ యాష్ 1 2 3 4 5 ఆ విధంగా అన్నమాట స్క్రీన్ షాట్ చేసుకోండి మీకు ఇది చాలా సహకరిస్తుంది ఆ తర్వాత మిత్రులారా భారత ప్రభుత్వం 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ లో అన్ని కంపెనీలకు చెప్పింది అన్నమాట సైన్ అప్ అనేది ఫ్రీగా ఉండాలని కాబట్టి అన్ని కంపెనీలు ఫ్రీ సైన్ అప్ ఇస్తుంది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు కానీ మిత్రులారా కొంతకాలం వరకే ఉంటుంది అక్కడ ఆ తర్వాత ఆ యాప్ను డిలీట్ చేయడం జరుగుతుంది మీరు గనక కిట్ కొనకపోతే కానీ నెక్స్ట్ మనీలో అలా లేదండి దిస్ ఇస్ ద ఓన్లీ వన్ కంపెనీ లైఫ్ టైం కోసం వ్యాలిడిటీ ఉంది ఇక్కడ 6 నెలలు 6 సంవత్సరాల తర్వాత వచ్చి మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మీ యొక్క అకౌంట్ని ఇక్కడ అంటే సైన్ అప్ చేసినటువంటి అప్లికేషన్ ఓపెన్ చేయొచ్చు అదే కాకుండా మిత్రమా ఎక్కడా లేనటువంటి సిస్టమ్ కేవలం మీరు ఫ్రీ సైన్ అప్ ద్వారా ఇక్కడ టీమును తయారు చేసుకోవచ్చు డబ్బులను సంపాదించవచ్చు మిత్రులారా ఈ సిస్టమ్ ఎక్కడా లేదు
మీరు సైన్ అప్ అయిన వెంటనే ఈ రోజు ఎంతో మంది అమెజాన్ ఫ్లిప్కార్ట్ టాటా బాటాలో షాపింగ్ చేస్తా ఉన్నారు వాళ్ళకి మీరు చెప్పొచ్చు అదే షాపింగ్ అదే డిస్కౌంట్ అదే ప్రోడక్ట్ కానీ దీని త్రోగా మీరు చేసుకోండి మీకు ఒక క్యాష్ బ్యాక్ వస్తుంది అతను ల్యాప్టాప్ కొన్నాడు అతనికి 4-5 వందల క్యాష్ బ్యాక్ వస్తే సంతోషపడతాడా లేదా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ టూ వీలర్ ఫోర్ వీలర్ టర్మ్ ఇన్సూరెన్స్ మెడిక్లెయిమ్ ఇన్సూరెన్స్ ఎంతో మంది చేసుకుంటా ఉన్నారు ఎంతో మంది రెన్యువల్ చేసుకుంటా ఉన్నారు వాళ్ళందరినీ కూడా మీరు ఇక్కడ తీసుకురావచ్చు దాని ద్వారా వాళ్ళ పాలసీ మీద వాళ్ళకే డబ్బులు వస్తాయంటే ఇది గుడ్ న్యూసా కాదా ఆలోచన చేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత అతను పిక్చర్కి వెళ్ళాడు మూవీ చూశాడు మూవీ అయిపోయింది ఆ తర్వాత బయటకు వచ్చాడు ఆ టికెట్ని అప్లోడ్ చేస్తే అతనికి ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి చూడట్లేదు కానీ చెప్తున్నా ఫెసిలిటీస్ ఏమున్నాయి చెప్తా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అన్ని వస్తువుల పైన ఇతనికి క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది ఆ తర్వాత మిత్రులారా సర్వీస్ సెక్టార్ లో ఈ రోజు ఎంతో మంది పాన్ కార్డ్ అప్లై చేసుకుంటే 200-300 ఖర్చు అవుతుంది కానీ ఇక్కడ పాన్ కార్డు 10 మినిట్స్ లో వస్తుంది మిత్రులారా ఈరోజు ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి యాప్ ఇది కొద్దిగా అర్థం చేసుకొని మీరు అర్థం చేయించాల్సినటువంటి విషయం ఈ వచ్చినటువంటి క్యాష్ బ్యాక్ మన వాలెట్ లో ఉంటుంది ఆ తర్వాత మీరు నెట్వర్క్ ను కూడా ఇమీడియట్ గా మీ పరిచయస్తుల ద్వారా రిఫర్ చేసుకునే గొప్ప అవకాశం ఇచ్చింది ఓన్లీ వన్ ఆర్గనైజేషన్ నెక్స్ట్ మనీ మిత్రులారా కానీ నా ఉద్దేశం ఏంటంటే మీరు మార్కెట్కి వెళ్ళే కంటే ముందే మీరు ఒక రోల్ మోడల్గా ఉండాలి జో దిక్తా హే ఓ బిక్తా అంటారు కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే క్యాష్ బ్యాక్ ఎలాగో మీకు వస్తుంది లెవెల్ క్యాష్ బ్యాక్ మీకు ఎలాగో వస్తుంది కాబట్టి మీరు గనక ప్రైమ్ మెంబర్ అయినట్లయితే మీరు ప్రైమ్ మెంబర్ బెనిఫిట్స్ ఆఫర్స్ అండ్ టైఅప్ ఫ్రీ వాళ్లకు మిగతా సర్వీసెస్ అన్ని కూడా ప్రైమ్ మెంబర్స్కి ఉంటాయి కాబట్టి నా సజెషన్ ఏంటంటే మీరు ప్రైమ్ మెంబర్ అయినాక మార్కెట్కి వెళ్తే బాగుంటుందని నా యొక్క సజెషన్ మిత్రమా అంతేగాని ప్రైమ్ మెంబర్ అయితేనే వెళ్ళాలనే రూల్ కంపెనీలో లేదు అయితే మరి ప్రైమ్ మెంబర్ విషయానికి వచ్చినప్పుడు నెక్స్ట్ మనీ ప్రైమ్ మెంబర్కు మార్కెట్లో ఉంటున్నటువంటి ప్రైమ్ మెంబర్స్కు తేడా ఏంటిది ఈరోజు మీకు యూట్యూబ్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది ఈరోజు పేటిఎంలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది ఈరోజు అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది జొమాటోలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది ప్రైమ్ మెంబర్షిప్ అనేది ప్రతి దగ్గర ఉంది మిత్రులారా అయితే తేడా ఏముంది ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అర్థం చేయించడానికి మిత్రులారా ఎక్కడ చూసినా 12 నెలలు సంవత్సరం తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి కానీ ఇక్కడ మాత్రము జీవితకాల సభ్యత్వం ఉదాహరణ తీసుకుంటే ఈరోజు అమెజాన్లో 999 రూపాయలు ప్రైమ్ మెంబర్షిప్ ప్రతి సంవత్సరం మనము ప్రైమ్ మెంబర్షిప్ రెన్యువల్ చేసుకుంటే 10 సంవత్సరాలు చేసుకుంటే 10,000 అవుతుంది కానీ మిత్రులారా మరి ఇక్కడ గనక చూసినట్లయితే మరి జీవితకాలం కాబట్టి ఏ 23 లేదో 30 వేలో లేదండి కేవలం 1500 మాత్రమే మరి ఎందుకు అలా తక్కువ ఉంది కారణం ఏంటిది గొప్పవాడు గొప్పగా కావడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి కానీ ఒక మనలాంటి మధ్యతరగతి వ్యక్తి గొప్పగా కావడానికి అవకాశాలు లేవు కరోనా వచ్చిన తర్వాత ఇంకా అవకాశాలు తగ్గిపోయినాయి మిత్రమా కాబట్టి ఈరోజు కేవలం 1500 రూపాయలతోటి జీవితకాల సభ్యత్వం తీసుకొని గవర్నమెంట్కు 270 రూపాయలు జిఎస్టీ గవర్నమెంట్కు చెల్లించి 1770 రూపాయలతోటి మనము వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు సర్వీసెస్ తీసుకోవచ్చు మిత్రులారా ఇది ఒకటే కాకుండా కంపెనీ చూడండి ఎక్కడ లేనటువంటిది తేడా ఏ కంపెనీలో ప్రైమ్ మెంబర్లో రివార్డ్ పాయింట్స్ లేవు మిత్రులారా ఒక రివార్డ్ పాయింట్ ఈక్వల్ 1 రూపాయి అన్నమాట ఇక్కడ కంపెనీకి మనం 1500 ఇస్తుంటే 1550 రివార్డ్ పాయింట్లు ఇస్తుంది అంటే ఈ 1550 రివార్డ్ పాయింట్లు అంటే 1550 రూపాయలతో సమానము కానీ ట్రాన్సాక్షన్స్ లో కొద్దిగా రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా అది ఏ విధంగా ఇస్తుందో తర్వాత స్లైడ్లో చూద్దాం ఆ తర్వాత గమనించినట్లయితే ఈరోజు నేను అమెజాన్లో ప్రైమ్ మెంబర్ అయ్యాను ఆ అమెజాన్కు సర్వీస్లే వాడుకుంటాను పేటిఎంలో ప్రైమ్ మెంబర్ అయ్యాను పేటిఎం మాత్రమే వాడుకోవాలి పేటిఎం షాపింగ్ మాత్రమే చేయాలి కానీ మిత్రులారా నెక్స్ట్ మనీ అర్థం చేసుకోండి అందరికీ అవకాశం ఇచ్చింది ఎవరిని చెప్పట్లేదు ఏ ఒక వ్యాపారమైనా దీంట్లో ఒక మాస్టర్ అప్లికేషన్ మిత్రులారా ఆ తర్వాత మనం గమనిస్తే ఈరోజు మీరు అమెజాన్లో ప్రైమ్ మెంబర్ అయ్యారు నాకు చెప్పారు పేటిఎంలో మీరు అయ్యారు నాకు చెప్పారు నేను ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే మీకు 1 రూపాయి రాదు కానీ ఇక్కడ మాత్రము నెక్స్ట్ మనీ మాత్రమే మన సమయానికి మన యొక్క శ్రమను గుర్తించి మనకు కూడా ఎంతో కొంత మనకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది దాంతో మన భవిష్యత్తులో ఎంతో మన జీవితంలో వెలుగొచ్చే అవకాశం ఉంది మిత్రులారా మరి అలాంటప్పుడు నేను 1770 రూపాయలతోటి నేను ప్రైమ్ మెంబర్ అయినప్పుడు మీకు నేను చెప్పాను మనకు లైఫ్ టైం క్యాష్ బ్యాక్ వస్తుంది రివార్డ్స్ అంటే
ఈక్వల్ టు రూపీసీ అంటే కంపెనీకి ఇచ్చే 1500కు 1550 రివార్డ్ రూపంలో ఇస్తుంది, అవి ట్రాన్సాక్షన్స్ లో యూజ్ అవుతున్నాయి. ఆ తర్వాత కంపెనీకి లాభం లేనటువంటి ఫ్రీ సర్వీసెస్ గవర్నమెంట్ సర్వీసెస్ లో డిస్కౌంట్ పాయింట్స్ ఇస్తా ఉంది 25%. ఎందుకు? కారణం ఏంటిదంటే ఇది ఒక మాస్టర్ అప్లికేషన్ కాబోతుంది, ఇంకో అప్లికేషన్ ఓపెన్ చేయకుండా అన్ని ఒకటే దాంట్లో తెస్తుంది. రాబోయే రోజులలో ప్రతి మొబైల్ ఫోన్ లో ఈ యాప్ ఉండబోతుంది మిత్రులారా, అర్థం చేసుకోండి. ఆ తర్వాత మన ద్వారా ఎవరైతే రెఫర్ అయ్యారో వాళ్లకు క్యాష్ బ్యాక్ వచ్చినప్పుడు బ్రహ్మాండమైనటువంటి రీపర్చేజ్ ఇన్కమ్ మిత్రులారా. 457 కంపెనీలలో ఇలాంటి రీపర్చేజ్ ఎక్కడా లేదు. అవన్నీ కూడా చూద్దాం తర్వాత స్లైడ్ లో. 1500 రూపాయలు 270 ఈ డబ్బులు కూడా మనము సీనియర్ కో ఎవరికో ఇచ్చేసి మనం చేతులు కాల్చుకోవాల్సిన అవసరం లేదు మిత్రులారా. మన యొక్క మొబైల్ ద్వారానే కంపెనీకి పేమెంట్ చేయొచ్చు. ఆన్లైన్ అంటే ఆన్లైనే, డిజిటల్ అంటే డిజిటలే మిత్రులారా. ఒక పాన్ కార్డు మాత్రం కంపల్సరీగా ఉండాలి. పాన్ కార్డు, ఒక పాన్ కార్డుకు ఒక అకౌంట్ మాత్రమే. ఆ తర్వాత మనము గెట్ ఇన్వాయిస్ అనేది మనకు వచ్చేస్తుంది మిత్రులారా కంపెనీ నుండి. ఆ తర్వాత చూస్తే కంపెనీ ప్రోడక్ట్ లైఫ్ టైం సర్వీసెస్, జీవితకాలం సర్వీసెస్. వేరే దగ్గర నెక్స్ట్ టైం బెటర్ లక్ అంటారు, ఇక్కడ అలా కాదు. ఆ తర్వాత గ్యారంటీడ్ సేవింగ్స్ ఉంది, క్యాష్ బ్యాక్ ఉంది, రివార్డ్ పాయింట్స్ ద్వారా మన డబ్బులు మనకు బ్యాక్ అవుతున్నాయి మిత్రులారా. ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. చిట్ ఫండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ 78 ప్రకారంగా, 1978 యాక్ట్ ప్రకారంగా మిత్రులారా, ఎండ్ యూజర్ నష్టపోకూడదు. ఇక్కడ ఎవరు, యాప్ తీసుకున్నటువంటి వ్యక్తి, అతను పనిచేయాలనేటటువంటి రూల్ లేదు మిత్రమా. అతని ఒక యాప్ తీసుకుంటున్నందుకు కూడా మరి ప్రైమ్ మెంబర్షిప్ లో ఎక్కడా లేనటువంటిది మీరు సర్వీసెస్ యూజ్ చేసుకుని రివార్డ్ పాయింట్స్. ఆ రివార్డ్ పాయింట్స్ కూడా ల్యాబ్స్ కావు ఫ్రెండ్స్. బయట ఉన్నటువంటి కంపెనీ రివార్డ్ పాయింట్స్ సర్టెన్ టైం వరకు మాత్రమే ఉంటాయి, ల్యాబ్స్ అవుతాయి, కానీ నెక్స్ట్ మనీలో వచ్చే 1550 లైఫ్ టైం పనిచేస్తా ఉంది. ఇలాంటి యాప్ ఎక్కడ లేదు మిత్రులమా. మరి ఏ విధంగా 1550 యూజ్ అవుతున్నాయి చూద్దాం. ఈరోజు ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఉంది. కనీసం నేను దాన్ని వాడుకున్నా కూడా నాకు 1% రివార్డ్ పాయింట్స్ వస్తుంది, 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఉదాహరణకు చూసినట్లయితే మీరు ఒక 500 రూపాయల రీఛార్జ్ చేయాలనుకుంటే బయట ఎక్కడ వెళ్ళినా కూడా 500 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి. కానీ మిత్రులారా ఇక్కడ యాప్కు మీరు 495 తెచ్చుకుంటారు, అంటే 5 రూపాయలు తక్కువ చేస్తున్నారు. ఎందుకంటే మీ యొక్క రివార్డ్ పాయింట్స్ అక్కడ 1550 ఉన్నాయి. కంపెనీ వెంటనే ఆ 5 రూపాయలను యాడ్ చేసేసేసి ఆ 500 ఆ నెట్వర్క్ కంపెనీకి పంపించిన తర్వాత మీకు దానిపైన 2% మిత్రులారా. ఇలాంటి గొప్ప అవకాశం ఉంది, ఇది అర్థం చేసుకోండి. జీవితాంతం మీరు ఈ విధంగా రీఛార్జ్ చేసుకోవచ్చు, అది టీవీ రీఛార్జ్ కావచ్చు, మొబైల్ కావచ్చు, డాటా కార్డు కావచ్చు మిత్రులారా. ఇకపోతే మీరు ప్రయాణం చేయాలనుకున్నప్పుడు అది బస్సు ప్రయాణమా, ఫ్లైట్ ప్రయాణమా, హోటలా మిత్రులారా, ఈ విధంగా మనం స్టే చేసినప్పుడు అక్కడ కూడా మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతా ఉన్నాయి. ఆ తర్వాత అక్కడ కూడా మనకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత మిత్రులారా మనకంటూ ఒక షాపింగ్ ఉంది, అమెజాన్ ఫ్లిప్కార్ట్ దాకా మనకు షాపింగ్ ఉంది. ఆ షాపింగ్ లో కూడా మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ అక్కడ కూడా మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. డిస్కౌంట్ పాయింట్స్ ఇది కోల్డ్ మళ్ళీ రివార్డ్ పాయింట్సే మిత్రులారా. అయితే ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి, ఈరోజు అందులో రెప్యూటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మార్కెట్లో, బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకు సరసమైన ధరలో ఉంది మిత్రులారా. ఈరోజు 1500,000 మంది ఉన్నాము, డిసెంబర్ వరకు మనం 1,00,000 మంది కాబోతా ఉన్నాం. మరి ఆ రోజు మన కంపెనీ దగ్గర ఉన్న మ్యాన్ పవర్ ను దృష్టిలో పెట్టుకొని ఏ మ్యానుఫ్యాక్చర్ అయినా సరే పిన్ను నుంచి తీసుకొని కారు వరకు కూడా మన దగ్గరికే వస్తారు మిత్రులారా. మీకు తెలిసిన విషయం, వాటన్నిటిపైన కూడా మనకు నాణ్యమైనటువంటి వస్తువులు సరసమైనటువంటి ధరలకు అందబోతా ఉంది ఫ్యూచర్ లో మిత్రులారా. కానీ ఇక్కడ ఎవరు పార్ట్నర్లు లేరు. ఈరోజు అభిషేక్ కుమార్ బర్మన్ గారు అక్కడ అడ్మిన్ వరకు చూస్తా ఉన్నారు, మనం మార్కెటింగ్ వరకు చూస్తా ఉన్నాము. కానీ మిత్రులారా ఈరోజు పేటిఎం చూస్తే 14 సంవత్సరాలు అయింది, ఈరోజు నెక్స్ట్ మనీ కేవలం 3 సంవత్సరాల బేబీ మాత్రమే. ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఇన్వెస్టర్స్ కంపెనీ కాదు, మనలాంటి ఒక వ్యక్తి తనకున్నటువంటి ఒక గొప్ప నాలెడ్జ్ ద్వారా ఈ భారతదేశానికి అందించాలనే ఉద్దేశంతో ఈ యాప్ను డెవలప్ చేసి మ్యాక్సిమం పే అవుట్ మనకి ఇస్తా ఉన్నారు. తర్వాత స్లైడ్లో చూద్దాం మిత్రులారా మనం ఇక్కడ పార్ట్నర్. ఆ తర్వాత చూసినట్లయితే ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తికి థర్డ్ పార్టీ పోర్టల్ ఆఫర్స్ అండ్ టైఅప్స్, ఈ ఒక్క సెక్షన్ మాత్రమే ఓపెన్ అవుతుంది వాళ్లకు. అక్కడ వచ్చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఇన్సూరెన్స్, పాన్ కార్డు ఇవన్నీ మీకు చెప్పాను ఫ్రెండ్స్. అవన్నీ సర్వీసెస్ వాడుకొని గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. దాన్నే అఫిలియేటెడ్ కస్టమర్స్ అంటారు మిత్రులారా. గూగుల్ బాబాని అడగండి మీరు అఫిలియేటెడ్ కస్టమర్ అంటే ఏంది. ఇక్కడ రాకెట్ సైన్స్ లేదు, కన్ఫ్యూజన్ లేదు,
చాలా క్లియర్ సబ్జెక్ట్ ఉంది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే మనము ఒక కుటుంబంలో ఒక వ్యక్తి సంవత్సరానికి ఇతను యూజ్ చేసిన ఆ యొక్క ఆధారంతో ఇతనికి 18,700 ఇది ఒక్కసారి స్క్రీన్ షాట్ చేయండి ఫ్రెండ్స్. అయితే మిత్రులారా మనం అంతనే యూజ్ చేస్తామా తక్కువ యూజ్ చేస్తామా మన ఇష్టం. అంటే ఈ యాప్ను మనం ఏం చేస్తా ఉన్నాము సేవింగ్స్ కోసమో పొదుపు కోసం వాడుకుంటా ఉన్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్ మరి అక్కడ గమనించినట్లయితే మరి ఫ్రీ సర్వీసెస్ అంటే క్యాష్ బ్యాక్ లేనటువంటి సెక్షన్స్ అనుకున్నాము అవి వచ్చేసి ఒక ఎలక్ట్రిసిటీ బిల్ అయితేనేమి గ్యాస్ బిల్ అయితేనేమి మెట్రో అయితేనేమి పోస్ట్ పెయిడ్ బిల్ అయితేనేమి మిత్రులారా మరి అక్కడ కంపెనీకి ఎలాంటి బెనిఫిట్ లేనప్పటికీ 25% డిస్కౌంట్ పాయింట్స్ ఇస్తా ఉంది. కారణం ఏంటిదంటే ఇంకా ఈ యాప్లోకి వచ్చిన వ్యక్తి ఇంకా ఈ మాస్టర్ అప్లికేషన్లో ఇంకా వేరే యాప్ గురించి వెతిరేక చూడాల్సిన అవసరం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్ మీకు తెలుసు ఒకప్పుడు మనం విజిటేబుల్స్ కావాలంటే విజిటేబుల్ మార్కెట్కి వెళ్ళేవాళ్ళం, ఆ తర్వాత ఇంకా కిరాణా జనరల్ కావాలనుకుంటే ఇంకో దగ్గరికి వెళ్ళేవాళ్ళం. కానీ మిత్రులారా సూపర్ మార్కెట్ అనేది వచ్చిన తర్వాత ఒక్క సూపర్ మార్కెట్కి వెళ్ళినట్లయితే బట్టలు కూడా దొరుకుతాయి, ఫుడ్ కూడా దొరుకుతుంది, అన్ని రకాలు ఒక్కటే దగ్గర ఒక మాల్స్ లాగా ఒక సూపర్గా ఆ విధంగా ఈ యొక్క అప్లికేషన్ మాస్టర్ అప్లికేషన్ మిత్రులారా అర్థం చేసుకోండి. ఆ తర్వాత చూసినట్లయితే మనకు పేఅవుట్ ఏ విధంగా ఉంది కంపెనీలో అంటే ఫస్ట్ కంపెనీ ఉద్దేశం ఏంటంటే సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్ మిత్రులారా. మీ పొదుపే మీ యొక్క సంపాదన, మీరు ఏవైతే డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారో గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ప్రతి దగ్గర మీకు కొంత పొదుపు. మిత్రులా మనందరికీ తెలుసు బేరం ఆడడం అనేది మనకు చాలా సరదా, ప్రతి దగ్గర బేరం ఆడతాం. 20 రూపాయలు టమాటాలు అంటే 15 రూపాయలు ఇవ్వవా 18 రూపాయలు ఇవ్వవా, 2 రూపాయలు కూడా బేరం ఆడతాం. మిత్రులారా ఇక్కడ బేరం ఆడకుండానే మనకు పొదుపు జరుగుతుంది, సంవత్సరానికి 10 నుంచి 20 వేల రూపాయలు. అంటే మీరు 1770 రూపాయలతోటి ప్రైమ్ మెంబర్ అయినంత మాత్రాన మీరు తీసుకున్నటువంటి ఈ డీలింగ్ ఏదైతే ఉందో, మీరు చేసినటువంటి ఈ పని ఏదైతే ఉందో, వాస్తవంగా ఎంత మంచి పని చేశారు మీరు ఆలోచన చేయండి. మీకు ఎప్పుడైతే నచ్చిందో ఈ సమాజంలో వేరే వాళ్ళకు కూడా నచ్చుతుంది మిత్రులారా. కాబట్టి సేవింగ్స్ ఉంది, ఆ తర్వాత మీరు సేవింగ్స్ కోసం మీరు ఏమి పని చేయాల్సిన అవసరం లేదు. మీరు పర్చేజ్ చేసుకుంటే మీరు సర్వీస్ వాడుకుంటే మీకు డబ్బులు వస్తాయి. కానీ దీని ఒక వ్యాపార అవకాశం కూడా ఉంది మిత్రులారా, దాన్నే మనం రెఫరల్ ప్రోగ్రామ్ అనుకుంటాం. కొంతమంది అనుకుంటారు కొంతమందికి డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు, వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు కాబట్టి వాళ్లకు మనము వ్యాపారం చేసే అవకాశం ఉంది కానీ చేయాలనే రూల్ లేదు మిత్రులారా. అది ఒక స్టెప్నీ లాంటిది మాత్రమే. ఒరిజినల్ పయ్య పంక్చర్ అయినప్పుడు స్టెప్నీని ఎక్కిస్తాం. అదేవిధంగా ఆదాయం నేను చేస్తున్నా కాబట్టి మీరు చేయాలనే రూల్ లేదు. కాబట్టి ఇక్కడ ఆదాయం కావాలనుకునే వాళ్ళు పని చేయొచ్చు మిత్రులారా. మరి ఎట్లా ఏ విధంగా ఉందంటే 1% సక్సెస్ అయినా మిత్రులారా 2 కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది. ఎంత గొప్ప అవకాశం, సంవత్సరానికి 10 నుంచి 20 వేలు కాదు, సంవత్సరానికి 1% సక్సెస్ అయినా 2 కోట్ల అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ రెఫరల్ ఇన్కమ్ ను చూడబోతున్నాం మిత్రులారా. ఈ రోజు సూపర్ స్టార్ అయిన అమితాబ్ బచ్చన్ కూడా రెఫర్ చేస్తా ఉన్నాడు, ఆయన ప్రొడక్ట్ రెఫర్ చేస్తా ఉన్నాడు. ఆయన వాడతాడో వాడడో తెలియదు, కానీ మీరు మాత్రం ఒరిజినల్ గా మీరు వాడుతున్న ఈ యాప్ను ఫస్ట్ మీరు యూజర్గా వాడండి. యూజర్గా ఎప్పుడైతే మీరు వాడతారో మీకు అనుభవం వస్తుంది ఇది వాస్తవమా కాదా, సత్యమా అసత్యమా. మిత్రులారా సత్యమే చెప్పాలి, ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు. మనం ఏం చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి. సత్యమేవ జయతే అనే ఉంది తప్ప అసత్యమేవ జయతే ఎక్కడ లేదు. మీరు చేసిందే చెప్పండి, ఆ తర్వాత రెఫరల్ చేయండి. మరి రెఫరల్ ద్వారా ఎన్నో అధిక ఆదాయాలు ఉన్నాయి. రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, మార్చెంట్ రాయల్టీ అని, ఆటో బైనరీ అని, ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో. కానీ నేను అవన్నీ ఈరోజు డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే మిమ్మల్ని ఏదో టెంప్టేషన్ చేసి మోటివేషన్ చేసే వ్యాపారం కాదండి. ఫ్యాక్ట్ ఓన్లీ ఉన్నది ఉన్నట్టు షేరింగ్ చేయాలి. నేను మీకు కేవలం నాతోటి ఏమి జరుగుతుందో మీకు అదే చెప్తున్నా, మీరు కూడా మీతోటి ఏది జరుగుతుందో అదే చెప్పండి తప్ప ఫ్యూచర్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ గురించి చెప్పండి, వాస్తవం చెప్పండి, నిజం చెప్పండి. మిత్రులారా ఈరోజు ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్ అమ్మకుండా సూపర్ లగ్జరీ లైఫ్ అన్నమాట. డబ్బులు సంపాదించడం నేను కూడా అక్టోబర్ కంటే ముందు చాలా కష్టపడాలి, ప్రోగ్రాములు పెట్టాలి, మీటింగులు పెట్టాలి, ఇవన్నీ నేను అనుకున్నా, నా వాస్తవం చెప్తున్నా. కానీ మిత్రులారా అక్టోబర్ 3వ తారీఖు నుంచి నేను ఇంట్లో ఉండి వర్క్ చేస్తా ఉన్నా చాలా హ్యాపీగా కంఫర్టబుల్గా. ఈరోజు కరోనా తర్వాత వచ్చింది ఇంట్లో ఉండమంటుంది కానీ నేను అప్పటి నుంచే ఉన్నా, మీరు కూడా ఉండొచ్చు. ఆ తర్వాత ఎలాంటి ప్రోడక్ట్స్ అమ్మాల్సిన అవసరం లేదు, ఎవరిని కన్వీన్ చేసి నువ్వు ఇది వాడు, 6 నెలలు వాడు, 3 నెలలు వాడు, ఎవరిని మనం బ్రతిమిలాడాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఉంది. ఆ తర్వాత చూడండి ఆన్లైన్ ద్వారా ఫ్రీ ట్రైనింగ్,
మిత్రులారా మీరు ఆలోచన చేయండి, మన భారతదేశం వెనుకబడడానికి ఇదే కారణం ఏంటంటే చదువుకుంటున్నాము, ఎందుకు చదువుకుంటున్నాము చెప్పే, ఉద్యోగం చేయాలి ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి ఇంతే. కానీ మిత్రులారా ఉద్యోగం కోసం చదవాల్సిన అవసరం లేదు, కానీ ఏ ఉద్యోగంలో ఏ చదువులో కూడా డబ్బులు సంపాదించేది చెప్పట్లేదు. ఈ రోజు మాత్రం కేరళ గవర్నమెంట్, ఢిల్లీ గవర్నమెంట్ ఈ రోజు ఒక నెట్వర్క్ అనేటటువంటి సిలబస్ ను ప్రవేశపెట్టారు. రాబోయే రోజులలో ఇది 10వ తరగతిలోనే సిలబస్ ప్రవేశపెట్టబోతారు మిత్రులారా. ఈ భారతదేశానికి ఇదే శరణ్యం. నెట్వర్క్ మార్కెటింగ్ రంగం ద్వారానే ప్రపంచ అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా చెందాయి. కాబట్టి ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కళ్ళు తెరిచి దీనికి గైడ్ లైన్స్ తయారు చేసింది మిత్రులారా. మనం ముందే వచ్చేసాం, ఆ తర్వాత ఫ్రీగా ట్రైనింగ్ మిత్రులారా. ఒక గంట మీరు సమయం ఇచ్చారు ఇక్కడ. ఒకవేళ కనుక మీకు ఈ ప్రోగ్రామ్ నచ్చినట్లయితే మీరు కంటిన్యూగా దీన్ని 3 డేస్ చేయండి, రోజుకు 3 గంటలు, 3 రోజులు 9 గంటలు. అప్పుడు మీరు డిసిషన్ తీసుకోండి, డూ ఆర్ నాట్. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. సగం నాలెడ్జ్ తోటి మనం బయటికి వెళ్ళినట్లయితే ఆగం అయిపోతాం. కాబట్టి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు తీసుకొని బయటికి వెళ్ళినట్లయితే డెఫినెట్ గా మీరు పర్ఫెక్ట్ అవుతారు మిత్రులారా. మీ లోపల ఒక శక్తి వస్తుంది. ఈ రోజు కరోనా, ఎప్పుడు మనం కరోనాను వదిలే పరిస్థితి లేదు, కానీ మన లోపల గనక పవర్ డెవలప్ చేసుకుంటే, మన లోపల గనక ఎనర్జీని డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్ కరోనా ఏమీ చెయ్యదు. అదే విధంగా మార్కెట్లో ఎవరు ఏం చేయలేరు మిత్రులారా. కాబట్టి మన లోపల స్టెమినా పెంచుకోవడానికి ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 రోజులు 2 సార్లు 3 రోజులు మీరు కంటిన్యూగా రండి. ఆ తర్వాత డెఫినెట్ గా మార్కెట్లో ఏ బిజినెస్ తోటైనా మీరు దీన్ని కంపేర్ చేయొచ్చు. ఆ తర్వాత మిత్రులారా రెఫరల్ ఇన్కమ్. ఈరోజు వాట్సాప్ ఎంతో మంది గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ ఏమేమో పంపిస్తూ ఉంటారు. వాళ్ళ సమయాన్ని వ్యర్థం చేసుకుంటారు, ఎదుటి వాళ్ళ సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటారు. కాబట్టి మిత్రులారా మనం ఏం చేస్తా ఉన్నాం, ఆ వాట్సాప్ ద్వారా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ సొసైటీకి ఇస్తా ఉన్నాం ఇంట్లో కూర్చొని. షేర్ అండ్ స్టార్ట్ అర్నింగ్ మిత్రులారా, మన యొక్క ఆదాయం స్టార్ట్ అయిపోతుంది. మరి ఇక్కడ ఎలాంటి కండిషన్ లేదు. కంపెనీ 1500 తీసుకుంటుంది, ఆ 1500లో 20% అంటే 300 రూపాయలు మనకి ఇస్తూ మీరు ఎంతమందినైనా రెఫర్ చేయొచ్చు. ఇక్కడ ఎలాంటి ఫ్యామిలీ ప్లానింగు లేదు మిత్రులారా. మరి ఈ విధంగా ఎంతమందినైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, సమయం అనే కండిషన్ లేదు. కానీ నేను ఉదాహరణకు మీకు ఇక్కడ 5 అని చెప్తా ఉన్నా, అంతే తప్ప 5 అని లేదు, 4, 3, 2 ఏదైనా చేయొచ్చు. పని చేయాలనే కండిషన్ కూడా లేదు. కాబట్టి మీరు మీ భార్య పిల్లల కోసం, మన కుటుంబం కోసం, నేను నా కుటుంబం కోసం చేస్తా ఉన్నా, మీరు మీ కుటుంబం కోసం చేయండి. ఆ యొక్క కష్టార్జితమైన డబ్బులను మన బ్యాంకుకు ఐఎంపీఎస్ ద్వారా, నెఫ్ట్ ద్వారా తీసుకోవచ్చు మిత్రులారా. నెఫ్ట్ 2 రకాలుగా తీసుకోవచ్చు. మన యొక్క కష్టార్జితాన్ని ఇమ్మీడియట్ గా ఐఎంపీఎస్ ద్వారా తీసుకోవాలనుకుంటే 500 తీసుకోవచ్చు. మన అకౌంట్ కైనా, మన నియర్ అండ్ డియర్ అకౌంట్ కైనా చేయొచ్చు. వెంటనే ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అకౌంట్ లోకి వెళ్ళిపోతుంది. కాకపోతే ఇక్కడ ప్రతి రోజు కానీ నెలలో కానీ 25,000 రూపాయలు ఉంటుంది. అదే పేటిఎం లో అయితే 10,000 రూపాయలు ఉంటుంది. ఎందుకంటే ఇది బ్యాంకు కాదు, ఇది యాప్. ఆ తర్వాత 1% to 5 రూపీస్ అనేది ఉంటుంది మిత్రులారా. కాబట్టి మనం ఈరోజు ఒక 2 ప్రైమ్ మెంబర్లను చేయించినట్లయితే 600 రూపాయలు వచ్చాయి. అందులో 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఫీజు, ఇవి రెండు పోను 400, 272, 540 రూపాయలు ఉన్నాయి. అందులో 500 విత్డ్రా చేసుకుంటే 5 రూపీస్ + 5, 1% అంటే 510 రూపాయలు వాలెట్లో నుంచి డెబిట్ అవుతుంది. వెంటనే మీ అకౌంట్కు కానీ మీ ఫ్రెండ్స్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇంకో విధానం ఉంది, వితౌట్ ఎనీ డిడక్షన్స్. మిత్రులారా ఎంతనైనా విత్డ్రా చేయవచ్చు మనము, 1 రూపాయి కూడా కట్ కాదు. కాకపోతే దీన్నే మనము నెఫ్ట్ అంటాము, రెడీమ్ అంటాము. 3 to 4 వర్కింగ్ డేస్ లో మన అకౌంట్లోకి వస్తుంది. అయితే మిత్రులారా ప్రతిరోజు కంపెనీ 25,000 మందికి ఇస్తుంది. కాబట్టి అక్కడ 1,000 రూపీస్ అనేది పెట్టడం జరిగింది. అంతే తప్ప మిగతా బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని కాదు. ఇది సేవింగ్స్ అకౌంట్ కాదు, ఇది అర్నింగ్ అకౌంట్. కాబట్టి మిత్రులారా మీరు 3 నుంచి 4 రోజులు, ఎందుకంటే మీది 25,000 మంది తర్వాత ఉంటే రేపు ఎల్లుండి వర్కింగ్ 3 to 4 డేస్ లో మీ అకౌంట్లోకి వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ విత్డ్రా చేసుకోండి, మీకు నమ్మకం అయితేనే చెప్పండి, చేసిందే చెప్పండి, చెప్పేదే చేయండి. ఇక్కడికి మీ వర్క్ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా సింపుల్ అండి, ఇంత ఈజీ ఎక్కడా లేదు. మీరు జీవిత కాలంలో ఒకసారి ప్రైమ్ మెంబర్ అయ్యారు 1770 తోటి, మీరు 1-5 మందిని తెచ్చారు, అయిపోయింది మీ డర్క్. ఇక మీ డైరెక్ట్ వర్క్ లేదు, కేవలం మీరు హెల్ప్ చేయాలి. ఏం హెల్ప్ చేయాలి, మీరు ఏదైతే నేర్చుకున్నారో, మీరు ప్రైమ్ మెంబర్ ఎలా అయ్యారు, మీరు ఎలా ప్రైమ్ మెంబర్ను చేశారు, ఎలా సర్వీసులు మీరు ఏదైతే చేసినరో చేసింది మాత్రమే చెప్పాలి తప్ప ఇక్కడ రాకెట్ సైన్స్ లేదు. కేవలం చేసినది చెప్పినట్లయితే హెల్ప్ అండ్ అర్న్. మరి హెల్ప్ చేసినందుకు మళ్ళీ డబ్బులు వస్తున్నాయి మనకు.
వాళ్లకు మీరు తెచ్చిన వాళ్లకు మీరు హెల్ప్ చేయండి. 2% మిత్రులారా అంటే ఐదు మంది, ఐదైదు మంది అంటే 25 మంది. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాలి మీరు, 25 అనేది పిరమిడ్ నిండాలి అనే రూల్ లేదు, లెవెల్ నిండాలనే రూల్ లేదు. ఆ లెవెల్లో ఎంత మంది వస్తే అన్ని 2% వస్తాయి మిత్రులారా, 30 రూపాయలు అవి కూడా మన బ్యాంకుకు వస్తాయి. అయితే మిత్రులారా చాలా మంది ఒక విషయం అడుగుతారు, అది మీకు తెలియాల్సిన విషయం ఉంది. చెప్తూ ఉంటేనే చెప్తారు, సార్ నేను చాలా కంపెనీలు చూసా, కంపెనీలు పారిపోయాయి సార్ అని చెప్తారు. వాళ్ళు చెప్పిన మాట చాలా అక్షర సత్యాలు. చాలా కంపెనీలు, అన్ని కంపెనీలు పారిపోలేదు, చాలా కంపెనీలు పారిపోయాయి. మిత్రులారా తేడా ఏంటిది తెలుసుకోవాలి. వచ్చిన ప్రతి కంపెనీ పారిపోలే, కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఎందుకు కంపెనీలు ఉంటాయి, ఎందుకు పారిపోతాయి మనకు తెలియాలి. కంపెనీ పారిపోవడానికి రెండే రెండు కారణాలు. ఒక కారణము అది చట్ట విరుద్ధమైతే పారిపోతుంది, రెండవది మిత్రులారా వర్కౌట్ కాకపోతే పారిపోతుంది. చట్టబద్ధంగానే ఉంది కానీ వర్కౌట్ కాలేదనుకోండి, అప్పుడు పారిపోతుంది కంపెనీ. కాబట్టి మిత్రులారా దాన్నే కంపెనీ వర్కౌట్ అంటారు. ఈ వర్కౌట్ అనేది ఒక కంపెనీకి కాదండి, మన కుటుంబానికి కూడా వర్తిస్తుంది. మీ జీతం 50,000, మీ ఖర్చు 55,000, 5,000 అప్పు చేశారు, వచ్చే నెలలో మళ్ళా 5,000 అప్పు చేశారు, మిత్తి కట్టారు, కొన్ని రోజుల తర్వాత మనము పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మిత్రులారా. ఇది కంపెనీ కూడా వర్తిస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి కంపెనీ వర్కౌట్ ఏంటిది, ఈ కంపెనీ ఎక్కడి నుంచి డబ్బులు ఇస్తుంది అంటే చెట్లు పెంచో, క్రిప్టో కరెన్సో, షేర్ మార్కెట్ల నుంచి తెచ్చో, లేకపోతే ఎవరి దగ్గర నన్న చందా తీసుకొని మనకి ఇవ్వట్లేదు కంపెనీ. కంపెనీ చాలా క్లియర్గా చెప్తా ఉంది, మీరు పని చేస్తే వస్తుంది వర్కింగ్ ప్లాన్. మీరు ప్రైమ్ మెంబర్ తీసుకొచ్చారు కంపెనీకి అంటే, మనం ఇంతకుముందు గతంలో ఎలానైతే ఒక ఎల్ఐసిలో ఒక ఎల్ఐసి ఏజెంట్ పాలసీలు అమ్ముతా ఉన్నాడు, ఒక కంపెనీలో ఆ కంపెనీలో ఉన్నటువంటి ప్రొడక్ట్లను అమ్ముతా ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఏం చేస్తా ఉన్నామంటే ఈ కంపెనీ యాప్ ఏదైతే ఉందో, నెక్స్ట్ మనీ అనే యాప్ను మనము రెఫర్ చేస్తా ఉన్నాం, అంటే అమ్ముతా ఉన్నాం అన్నమాట. ఇంకా అంతకుమించి తేడా ఏం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీకి 1500 ఇస్తా ఉన్నాం, కంపెనీ జీవితాంతం అతనికి సర్వీస్ ఇస్తుంది, 1550 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది, కాబట్టి ఎండ్ యూజర్కు నష్టం లేదు. చిట్ ఫండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ ప్రకారంగా 1978 ఏదైతే ఉందో దాని రూల్స్ అనుగుణంగా, భారత ప్రభుత్వ రూల్స్ అనుగుణంగా ఈ కంపెనీ ప్రతి ఒక్క వ్యక్తికి 1550 రూపాయలు ట్రాన్సాక్షన్స్లో రిటర్న్ ఇస్తుంది. కానీ పని మనము చేసినందుకు 20% మనకి ఇస్తుంది, 300 రూపాయలు. మనం తెచ్చినటువంటి వ్యక్తికి 2% ఇస్తుంది, అతనికి కూడా రెస్పెక్ట్ ఇస్తుంది కంపెనీ. ఎల్ఐసిలో ఏజెంట్ పని చేస్తూ ఉన్నాడు, డెవలప్మెంట్ ఆఫీసర్కు జీతం వస్తూ ఉంది, డెవలప్మెంట్ ఆఫీసర్కు కమిషన్ వస్తూ ఉంది. ఎందుకు వస్తూ ఉంది అంటే సేమ్ ఇదే ఫార్ములా మిత్రులారా, అర్థం చేసుకోండి. అక్కడ టార్గెట్ ఉంది, ఇక్కడ టార్గెట్ లేదు. ఆ తర్వాత మనం చూసినట్లయితే మూడో వ్యక్తి, నాలుగో వ్యక్తి, నాలుగో లెవెల్, ఐదో లెవెల్, ఆరో లెవెల్, ఏడో లెవెల్, 8వ లెవెల్, 9వ లెవెల్, 10వ లెవెల్ మిత్రులారా, ఈ లెవెల్ ప్రకారంగా మనకు డబ్బులు వస్తూ ఉన్నాయి. ఈ ప్లేస్లో కూడా కొంతమంది నెగిటివ్గా మాట్లాడతారు, ఏమని అంటే సార్ డబ్బులు కలెక్ట్ చేసుకొని పారిపోతారు సార్. ఎస్, అతనికి తెలియదు కాబట్టి అతను అంటున్నాడు, మీరు కోప్పడాల్సిన విషయం లేదు ఇక్కడ. ఎస్ కరెక్టే, చాలా కంపెనీలు పారిపోయాయి, అతను చెప్పిన దాంట్లో తప్పు లేదు, వాస్తవం అది. అయితే మిత్రులారా ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, నెక్స్ట్ మనీలో మాత్రమే ఈ 74% 1110 రూపాయలు వెంటనే ఇస్తుంది మిత్రులారా. ఈ విషయం అతనికి తెలియదు కదా, అన్ని కంపెనీలలాగా పేఅవుట్ వారానికో నెలకో అనుకుంటున్నారు వాళ్ళు సమాజంలో. కాబట్టి మీరు, మనము వాళ్లకు చెప్పాల్సిన అవసరము, బాధ్యత మనకు ఎంతైనా ఉంది మిత్రులారా. ఆ తర్వాత నా 31 సంవత్సరాల అనుభవంలో రాయల్టీ అంటే నెల రోజుల తర్వాత వస్తుంది అని తెలుసు నాకు, కానీ ఫస్ట్ కంపెనీ ఏ రోజుకు ఆ రోజు, ఏ రోజుకు ఆ రోజు, సూర్యోదయం కంటే ముందే మనకు రాయల్టీ మన అకౌంట్కి వచ్చేస్తుంది మిత్రులారా. రాత్రి 12:00 6% రాయల్టీ అంటే 80% ఇన్స్టెంట్ అనొచ్చు కదా. తర్వాత 20% కంపెనీది ఉంది, ఆ 20%లో నుంచి 10% నేషనల్, ఇంటర్నేషనల్, గోవా, దుబాయ్ కోసం బడ్జెట్ అక్కడ పెట్టింది. ఎందుకంటే కంపెనీ ఉద్దేశము నా టీంలోకి వచ్చిన వ్యక్తి డబ్బే కాదు, ఫ్రీగా ఎంజాయ్ చేయాలి. కంపెనీ ఉద్దేశం మిత్రులారా 90% పే అవుట్ ఉన్న కంపెనీ మిత్రులారా, 10% కంపెనీ ప్రాఫిట్. ఆ తర్వాత ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి, ఆలోచన చేయండి, ప్రొడక్ట్ బేస్డ్లో కేవలం 40% పే అవుట్ ఉందండి. ఆ 40%కు ఎన్నో కండిషన్స్ ఉన్నాయి, మరి మీరు ఆలోచన చేయండి. కండిషన్స్ ఉన్నాయి, 40% ఉంది, అక్కడెక్కువ డబ్బులు సంపాదిస్తామా? 90% ఉంది, కండిషన్స్ లేదు, ఇక్కడ సంపాదిస్తామా? ఒక్కసారి అర్థం చేసుకోండి మిత్రులారా, ఆవేశం అవసరం లేదు, అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మన నెట్వర్క్ ఒకవేళ మీరు విస్తరించినట్లయితే, వేరే కంపెనీలలో మీ నెట్వర్క్ ఉన్నట్లయితే, దయచేసి ఆ నెట్వర్క్ను డిస్టర్బ్ చేయకండి. మీరు చూడండి బయట 5 మంది వ్యక్తులు మీకు
ఉన్న రిలేషన్స్ లో లేకపోతే ఉన్న ఫ్రెండ్స్ లో ఒక 5 మంది ఇంట్లో టీవీ లేవా, 5 మంది చేతిలో మొబైల్ ఫోన్ లేదా, 5 మంది అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో కొనట్లేదా? ఈ విధంగా మీరు ఆలోచన చేయండి తప్ప మీ యొక్క నెట్వర్క్ ను డిస్టర్బ్ చేసి రోజొక కంపెనీ మారాల్సిన అవసరం లేదు మిత్రులారా. ఆ తర్వాత గమనించినట్లయితే ఒక 5 మందిని ఉదాహరణ తీసుకున్నట్లయితే మీ వర్క్ అయిపోయిందని చెప్పాను నేను, డైరెక్ట్ వర్క్ అయిపోయిందని చెప్పాను, ఇండైరెక్ట్ వర్క్ మీ టీం కు మీరు తెచ్చిన వ్యక్తికి హెల్ప్ చేయండి. ఈరోజు నేను చేస్తున్నట్టు, ఈరోజు నేను తెచ్చిన వాళ్లే కాదు, నా ద్వారా టీంలో ఎంతమంది జనరేషన్ టు జనరేషన్ వచ్చినా కూడా 27 లెవెల్స్ వరకు నా టీంలో ఈరోజు నా వాయిస్ వెళ్తుంది మిత్రులారా. ఆ తర్వాత మీరు గమనించినట్లయితే మనం ఫిజికల్గా వెళ్ళి చేయాల్సింది ఏమీ లేదు, వాళ్ళ 5ను వాళ్ళు తెచ్చుకుంటారు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు నేను 1770 కడితే భారతదేశంలో డబ్బులు అవసరం ఉన్నవాళ్ళు, డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్నవాళ్ళు, డబ్బు కావాలి అనేటటువంటి అవసరం ఉన్నవాళ్ళు, ఆలోచన ఉన్నవాళ్ళు ఉన్నారా లేరా ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఎంతో మందికి మిత్రులారా, కొంతమందికి డ్రీమ్స్ ఉన్నాయి, కారు కొనాలి, ఇల్లు కొనాలి, గోల్డ్ కొనాలి, ఎన్నో ఉన్నాయి డ్రీమ్స్ ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. ఆ తర్వాత కొంతమందికి అవసరాలు ఉన్నాయి, పిల్లల పెళ్లిళ్ళు కావచ్చు, ఇంకోటి కావచ్చు, బాధ్యతలు కావచ్చు, ఇవన్నీ కావచ్చు. ఈ బాధలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఆ బాధలు ఉన్నటువంటి వాళ్లకు మనము ఈ యాప్ను ప్రమోట్ చేస్తే వాళ్ళ ద్వారా మనము ఒక సేవ చేసిన వాళ్ళం అవుతామా కాదా అర్థం చేసుకోండి. ఒక 5 మంది అంటున్నా, ఎందుకు 5 మంది అంటున్నా, 5 మంది కంపెనీలో లేదు, ఇది మోడల్ మాత్రమే మిత్రులారా. ఎవరు 5ను వాళ్ళు తెచ్చుకున్నట్లయితే ఈ ప్రాజెక్టు ఏదైతే ఉందో 178 కోట్లు, ఒక్కసారి మైండ్ బ్లాక్ అయిపోయే పరిస్థితి. 178 కోట్లు టర్న్ ఓవర్ కాదండి, మీ ఇంట్లోకి వచ్చే ఇన్స్టెంట్ ఇన్కమ్ అండి మిత్రులారా. ఇది చాలా మందికి అర్థం కాక పిచ్చి పిచ్చిగా ఏమో మాట్లాడుతూ ఉంటారు, ఎందుకంటే గువ్వ మీద దెబ్బ తగిలింది. అర్థం కాని పరిస్థితి. 178 కోట్లతోటి మీ యొక్క అన్ని సమస్యల పరిష్కారం ఇక్కడ ఉంది, కానీ ఖచ్చితంగా మీరు 5 చేయాలనే రూల్ లేదు, లెవెల్ నిండాలనే రూల్ అసలే లేదు మిత్రులారా. ఒకవేళ నాకు ఆకలి ఉంది సార్, 178 కోట్లు కాదు, నాకు ఎక్కువ డబ్బులు కావాలని మీరు అనుకుంటే మీరు 6 మందితోటి క్యాలిక్యులేషన్ చేయండి. 6×6=36,000 దాటుతుంది. కానీ కొంతమంది ఇక్కడనే విధవ పనులు చేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు, కంపెనీలో చేరితే డబ్బులు వస్తాయి అనుకొని రోజు ఒక కంపెనీలో చేరుతూ ఉంటారు. కానీ మిత్రులారా ఒక్కటి అర్థం చేసుకోండి, ఆ ఎద్దు మంచిదైతే ఆ అంగళ్ళనే అమ్ముడుపోతుంది అని చెప్తారు. అంటే దాని అర్థం ఏంటిది, దాని అర్థం ఏంటిది, అతను సరిగా ఉంటే ఈ కంపెనీలోనే ఉంటాడు కదా, ఇంకో కంపెనీ వెతకాల్సిన అవసరం ఉంది. అంటే కొంతమంది ఎప్పుడు ఏంటంటే ఈగలలాగా తేనెటీగ ఏం చేస్తుంది, మకరందాన్ని చూస్తుంది, పుష్పం మీద వాళ్తుంది తేనెటీగ. కానీ మామూలు ఈగ మాత్రం తేనెటీగ తేనె మీద వాలదు, పుష్పాల మీద వాలదు, అది దానికి ఎప్పుడు కూడా చెడే కావాలి, చెడు ఎక్కడుంటే అక్కడ ఈగలు వచ్చేస్తాయి మిత్రులారా. కొంతమంది ప్రతిరోజు కంపెనీలు మారుతూ ఉంటారు, వాళ్లకు ఒకటే ఆలోచన, అదంతా వాళ్ళని ఏమంటారంటే సెట్ వర్కర్స్ అంటారు. మన జూనియర్లలో కూడా ఉండొచ్చు, మన సీనియర్లలో కూడా ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు మిత్రులారా. మనం మాత్రం సెట్ వర్కర్ కాకూడదు, ఒరిజినల్ నెట్వర్కర్ కావాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు డబ్బులు ఎక్కువ కావాలనుకోండి, వేరే కంపెనీ మారే బదులు ఇక్కడనే 5 బదులు 6 చేయండి, హెల్ప్ను కొద్దిగా ఎక్స్టెండ్ చేయండి. మీ జూనియర్కే కాకుండా జూనియర్ కూడా మీరు హెల్ప్ చేయండి, అయిపోయింది, ఇన్కమ్ మీ ఇంటికి వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒక విషయం, ఇక్కడ సీన్ మీరు కావాలనుకుంటే దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి జీవితంలో ఇది. ఈరోజు మనం ఉన్నటువంటి పరిస్థితులలో హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోతున్నాం. మరి హిమాలయ పర్వతాలకు వెళ్ళేకంటే ముందే అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అనుకూలంగా మన యొక్క డ్రెస్ కానీ షూస్ కానీ నెత్తికి తోపి అన్నీ రెడీ చేసుకొని వెళ్ళాలి. మళ్ళీ ఆ హిమాలయకి వెళ్ళేటప్పుడు ఒక బ్యాగు, వాటర్ అవి కూడా తీసుకొని అన్ని దానికి సంబంధించిన సరంజామ తీసుకొని వెళ్ళాలి. అంటే మనము మార్కెట్కి వెళ్ళేకంటే ముందే మనం పర్ఫెక్ట్ కావాలి. చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే 2 పొరపాట్లు చేస్తారండి. ఫస్ట్ పొరపాటు ఏం చేస్తారంటే అనుభవం లేని వాళ్ళ దగ్గర అడ్వైస్ తీసుకుంటారు. ఉదాహరణకు మీకు కడుపులో నొస్తుంది అనుకోండి, కడుపులో నొప్పి లేస్తే మీరు ఇంజనీర్ దగ్గరికి వెళ్తారా, డాక్టర్ దగ్గరికి వెళ్తారా? అక్కడైతే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కానీ ఇక్కడ ఏం చేస్తారు, నెట్వర్క్లో ఎవడో ఫెయిల్ అయిపోయినాడో, రోజుకొక కంపెనీ పోయేటోడో, లేకపోతే మన ఇంట్లో ఉన్నటువంటి అమ్మమ్మనో, లేకపోతే ఎవరితోటో పక్కింట్లో అనుభవం లేనోటి సార్ ఒకటి నెక్స్ట్ మంత్ నేను వచ్చింది నేను చేయాలని అంటాడు. పాపము మీరు తీసుకుంటున్నారు అడ్వైజ్, ఆయన చెప్పాలి కదా ఏదో ఒకటి, ఏంటిది అది అంటాడు. అంటే ఇదే అండి, ఓ తర్వాత ఒక 5 మంది అరే సార్ ఇప్పటి వరకు నేను చాలా చేసినా చూసిన అంటాడు. ఏం చూసిండు ఆయన, ఏం చేసిండు, ఆయనకు తెలియదు మీకు తెలియదు. కాబట్టి మనం ఎవరిని అడ్వైజ్ తీసుకోవాలంటే ఆ రంగంలో ఎవరైతే సక్సెస్ అయ్యారో. నెక్స్ట్ మనీలో కూడా వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు ఉండొచ్చు అండి, ఎందుకంటే ఫాలో కాని వ్యక్తి ఫెయిల్ అవుతాడు. ఇక్కడ కాదు, మన నిజ జీవితంలో కూడా 10వ తరగతిలోకి వచ్చిన వాళ్ళు అందరు పాస్ అవుతారా ఏంటిది? ఫెయిల్ అయిన వ్యక్తిని మీరు అడిగితే ఏం చెప్తాడు, నేను హోంవర్క్ చేయలేదు, నేను చదువుకోలేదు, టీచర్ చెప్తే వినలేదు చెప్తాడా?
నేను చాలా మంచి స్టూడెంట్ అనే చెప్తాడు ఎవరికి వాళ్ళు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఏ రంగంలో సక్సెస్ కావాలనుకుంటే ఆ రంగంలో సక్సెస్ అయిన వాళ్ళను మీరు ఫాలో కావాలి. ఇక్కడ కూడా మీరు అప్లైన్ అంటే ఎవరి ద్వారానైనా రావచ్చు, మీరు మీ యాక్టివ్ అప్లైన్ ఎవరు అతన్ని మీరు ఫాలో కావాలి, నెంబర్ వన్. నెంబర్ టూ, మార్కెట్ లో మీరు వెళ్తున్నప్పుడు కొత్త వాళ్లకు మీరు యాప్ పరిచయం చేస్తున్నప్పుడు మీరు పర్ఫెక్ట్ నాలెడ్జ్ మీకు ఉండాలి. దేశమంతా మీకు అవసరం లేదండి, మీరు చేస్తున్న వ్యాపారం గురించి మీకు పర్ఫెక్ట్ ఉండాలి, అప్పుడు మీరు మార్కెట్లోకి వెళ్ళండి. మార్కెట్ అంటే బ్యాటిల్ ఫీల్డ్, యుద్ధ రంగం ఇది. కాబట్టి అది నేను ఇక్కడ సిలబస్ తయారు చేశాను ఓన్లీ ఇన్ సిఎన్చారి యూనిట్ అండి, నా యూనిట్ లో మాత్రమే ఉంది. కేవలం మీరు రోజుకు 3 గంటలు 3 రోజులు 9 గంటలు మీరు టైం ఇచ్చిన తర్వాత డూ ఆర్ నాట్ డిసిషన్ తీసుకొని మీరు ట్రైన్ అప్ అయి బయటికి వెళ్ళండి. డెఫినెట్ గా మీరు విన్ అయ్యే వస్తారు తప్ప మీరు ఫెయిల్ అయి రారు. సిఎన్చారి దగ్గర ఉన్నటువంటి బలం ఏంటిదంటే నా టీమ్ లో వచ్చిన ప్రతి వ్యక్తిని నేను సక్సెస్ చేయగలుగుతాను. ఇది నా యొక్క బలం అయితే నాకు ఒక బలహీనత కూడా ఉంది, అది కూడా మీతోటి చెప్తా ఉన్నా. నా బలహీనత ఏంటిదంటే మీరు ఫెయిల్ కావాలని డిసైడ్ చేసుకున్నారు. మీరు ఫెయిల్ కావాలని డిసైడ్ చేసుకున్నప్పుడు నేను చేయలేను, ఎందుకంటే మీకు మీటింగ్ లోకి ఎలా రావాలని నేను చెప్పినప్పుడు మీరు పేరు మార్చుకుంటలేరంటే నా మాట వింటలేరు అన్నమాట. అంటే నేనేమనుకోవాలి, ఓహో ఈ ఫెయిల్ అయ్యే క్యాండిడేట్ వచ్చాడు, నేనేమనను, ఎవరిని ఏమనను, ఎందుకంటే నాకేం చేసేది ఉంది, నేనేమన్నా మీకు డబ్బులు ఇస్తా ఉన్నానా, ఏమీ లేదు. కాబట్టి నేను ఎవరిని ఏమీ అనను. 1%, 100% మీరు డిసిషన్ తీసుకోండి మిత్రులారా. ఆ తర్వాత చూస్తే బ్రహ్మాండమైన ఇన్కమ్, ఇక్కడ మీరు ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకోండి ఈ బ్రహ్మాండమైన ఇన్కమ్ లెవెల్ క్యాష్ బ్యాగ్ రీపర్చేజ్. మిత్రులారా, నెట్వర్క్ లో ఉన్న గొప్ప బ్యాక్ బోన్ అండి, ఎక్కడ ఏ కంపెనీలో లేదండి. ప్రతి క్యాష్ బ్యాగ్ తీసుకునే వ్యక్తి అతని అప్లైన్ 10 లెవెల్స్ వరకు 25% డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఇది ఎంత డెప్త్ ఉంది మీరు అర్థం చేసుకోండి అని మిత్రులారా. నేను దానికి లైవ్ ఎగ్జాంపుల్ మీకు జియో ఫోన్ చెప్తా ఉన్నా. జియో ఫోన్ వచ్చినప్పుడు మార్కెట్ లో సిమ్ కార్డు ఫ్రీగా ఇచ్చింది, అవుట్ గోయింగ్లు ఫ్రీగా ఇచ్చింది మిత్రులారా. ఈ రోజు చూస్తే జియో టు జియో ఫ్రీ, అదర్ నెట్వర్క్ ప్రతి నిమిషానికి 6 పైసలు. మిత్రులారా మీరు అర్థం చేసుకోండి, మరి 6 పైసలు ఇస్తుందంటే ఎంత వాళ్ళ ఇన్కమ్ అంటే మిత్రులారా 2 కోట్ల 10 లక్షల రూపాయలు. మరి అది ఎలా సాధ్యమైంది, వాళ్ళకు ఎలా సాధ్యమైందంటే వాళ్ళు 35 కోట్ల మంది యూజర్ను చేశారు, మనం ఒక 10 లక్షలు చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు కంపెనీలోనే 15 లక్షలు ఉన్నారు ఫ్రెండ్స్, రాబోయే రోజులలో కోటాను కోట్ల మంది అవుతారు. నేషనల్ తర్వాత ఇంటర్నేషనల్లోకి వెళ్తుంది ఈ కంపెనీ, మీకు ఇప్పుడే చెప్తా ఉన్నా అడ్వాన్స్గా. మిత్రులారా ఒక ఇంట్లో 2 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, అది జియోనే కాదు ఏ నెట్వర్క్ అయినా పర్వాలే, 2 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఆ 2 మొబైల్ ఫోన్స్ రీఛార్జ్ చేసుకున్నారు 200 రూపాయలు, ఆ కుటుంబానికి 2% 4 రూపాయలు వచ్చింది. అదేవిధంగా టోటల్ కంపెనీ 10 లక్షల మందికి 40 లక్షలు ఇచ్చేసింది. ఆ తర్వాత 10% అంటే 25 లాక్స్, 25% అంటే 10 లాక్స్ మిత్రులారా. ఈ 10 లాక్స్ ను 10 మెంబర్స్కి ఇస్తే 1 వ్యక్తికి 1 లక్ష రూపాయలు మిత్రులారా. ఇతను ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, రీఛార్జ్ చేసుకోమని ఎవరికైనా చెప్పే అవకాశం ఉందా? ఎవరికి లేదు, వాళ్ళే చేసుకుంటారు. టోటల్గా 457 కంపెనీలలో మిత్రులారా 456 కంపెనీలలో రీపర్చేజ్ గురించి మనం వర్క్ చేయాలి, అప్పుడే వస్తుంది కానీ గ్యారంటీ లేదు. కానీ మిత్రులారా ఇక్కడ మాత్రము పవర్ఫుల్ గ్యారంటీ ఉంటుంది. ఎప్పుడు మీకు రీఛార్జ్ ఆగిపోతుందా మీరు ఆలోచన చేయండి. ఎవరినైనా రీఛార్జ్ చేసుకోవాలని చెప్పాల్సిన అవసరం ఉందా చెప్పండి. పండుకున్న డబ్బులు వచ్చే పద్ధతి ఇదేనండి, నిద్రపోయినా డబ్బులు వస్తాయి మిత్రులారా. ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఒకసారి చూడండి మిత్రులారా. మరి క్యాష్ బ్యాక్ అనేది రీఛార్జే కాదు, షాపింగ్ లో ఉంది, బస్ ప్రయాణం చేస్తా ఉన్నారు, కొంతమంది షాపింగ్ చేస్తా ఉన్నారు, రకరకాల ఫెసిలిటీస్ ఉంది మిత్రులారా. మరి ఎంత దీని యొక్క డెప్త్ ఉన్నది మీరు అర్థం చేసుకోండి. ఒక కుటుంబానికి 4 రూపాయలు వచ్చింది, నాన్నకు 1 లక్ష రూపాయలు వచ్చింది. ఒక కుటుంబానికి 40 రూపాయలు వచ్చింది, మనకు 10 లక్షలు వచ్చింది. ఒక కుటుంబానికి 400 వచ్చింది, మనకు 1 కోటి రూపాయలు మిత్రులారా. నెలకు 1 కోటి రూపాయలు మీకు కావాలి అనుకుంటే తీసుకోండి. మరి 10 లక్షలకే ఫ్యామిలీ ప్లానింగ్ ఉందా అంటే లేదండి, ప్రతిరోజు టీం పెరుగుతూనే ఉంటుంది, మీరు ఎంతైనా పెంచుకోవచ్చు మిత్రులారా. దీన్ని స్క్రీన్ షాట్ చేయండి. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క డబ్బులతోటి ఈ క్యాష్ బ్యాగ్ తోటి వెంటనే మనకు రీఛార్జ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, గ్యాస్ బిల్ కావచ్చు, పోస్ట్ బిల్ కావచ్చు, ఫ్లైట్ బుకింగ్ కావచ్చు, ఫారెన్ టూర్స్ కావచ్చు, నెక్స్ట్ షాపింగ్ బైంగ్, సూపర్ లగ్జరీ కార్, లగ్జరీ హౌస్ కావచ్చు మిత్రులారా. ఈ క్యాష్ బ్యాక్ తోటి మనం తీసుకోవచ్చు. కాబట్టి ఎంజాయ్ 100% క్యాష్ బ్యాక్ ఇన్కమ్, సూపర్ లగ్జరీ లైఫ్ మిత్రులారా మనం పర్చేజ్ చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ ఎలాంటి టీడీఎస్ కానీ అడ్మిన్ ఫీజులు కానీ ఏమీ లేవు క్యాష్ బ్యాక్ లో. ఆ తర్వాత మిత్రులారా మీరు ఒకసారి గమనించినట్లయితే 10 లెవెల్స్ తర్వాత బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్, 10 లెవెల్స్ తర్వాత రాయల్టీ మిత్రులారా. ఈ రాయల్టీ కూడా ఏ కంపెనీలో లేదు,
ఎక్కడ కూడా లేదు. మనం కంపేర్ చేయొచ్చు మిత్రులారా, సిల్వర్ గోల్డ్ డైమండ్. సిల్వర్ అంటే ఏమీ లేదండి, మనం ఒక తెచ్చిన 5 మంది ప్రైమ్ మెంబర్స్, అందులో ఒక్క వ్యక్తి 10 లెవెల్ అంటే 9 ప్లస్ 5 14 మంది ఎవరైతే ప్రైమ్ మెంబర్లు అయినరు, అన్లిమిటెడ్ డెప్త్ 15 రూపీస్ అంటే 1% మిత్రులారా. ఆ తర్వాత మనం తెచ్చినటువంటి వాళ్లను మనం గనక సిల్వర్ చేసినట్లయితే 2% మిత్రులారా, 2% అంటే అందులో నుంచి సిల్వర్ కు 1% వెళ్ళిపోతుంది, మనకు 1% వస్తుంది, మనం గోల్డ్ అయిపోతాం. ఆ తర్వాత మిత్రులారా ఎక్కడనైనా కంపెనీ పైకి వెళ్తుంటే టార్గెట్ టఫ్ అవుతుంది, ఈ కంపెనీలో ఈజీ అవుతుంది. మిత్రులారా ఒక్కసారి అర్థం చేసుకోండి, మనము గోల్డ్ నుంచి డైమండ్ కావాలంటే మనము తెచ్చిన 5 మంది కాదు మిత్రులారా. అర్థం చేసుకోండి, 5 లెగ్గులలో 10 లెవెల్లలో ఎవరు గోల్డ్ అయినా మీరు డైమండ్ అవుతారు. వాట్ ఏ బ్యూటిఫుల్ సిస్టమ్. అందుకే నెట్వర్క్ అని, నెట్వర్క్ సిస్టమ్ లో బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ నూతన విప్లవాన్ని తీసుకొస్తుంది నెక్స్ట్ మనీ కంపెనీ మిత్రులారా చరిత్రలో 3%. ఆ తర్వాత మిత్రులారా మీరు దీన్ని స్క్రీన్ షాట్ చేయండి, మీరు ఎలా ఇందులో డైమండ్ కావచ్చు. డైమండ్ కావడం చాలా ఈజీ. 10 లెవెల్లో 5 లెగ్గులలో ఎవరు డైమండ్ గోల్డ్ అయినా మనం డైమండ్ అవుతాము. ఆ తర్వాత మిత్రులారా ఇంకొక గొప్ప ఇన్కమ్ మన క్రాస్ లైన్ నుంచి కావచ్చు, అప్లైన్ నుంచి కావచ్చు, దాంట్లో కూడా షేరింగ్ తీసుకోవాలంటే క్రౌన్ డైమండ్ మిత్రులారా. క్రౌన్ డైమండ్ అంటే ఎంత ఈజీ సిస్టమ్, మీరు చూడండి. 5 లెగ్గులలో 10 లెవెల్లలో 5 మంది డైమండ్ లైన్ తీసుకొస్తే మనం క్రౌన్ డైమండ్ అయిపోతాము. కంపెనీ 1% మిత్రులారా, కంపెనీకి వచ్చే టర్న్ ఓవర్ లో 1% మిత్రులారా. నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ మిత్రులారా. 457 కంపెనీలలో కేవలం ఒకే ఒక నెక్స్ మనీలో మాత్రమే ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే ఈ యొక్క కంపెనీ ఈ రాయల్టీ ఇది ఒక్కటి మాత్రం, క్రౌన్ డైమండ్ రాయల్టీ ఒక్కటి మాత్రం కంపెనీ 90 రోజులకు ఇస్తుంది మిత్రులారా. ఎందుకు అంటే కంపెనీ మనకేం టార్గెట్ పెట్టలే, కండిషన్ పెట్టలే, కానీ ఆ 1% 90 రోజులు. ఎందుకంటే మన యొక్క డ్రీమ్ కార్ డ్రీమ్ హోమ్ ఒక్క చెక్కుతోటి పెద్ద మీటింగ్ లో మనకి ఇచ్చినప్పుడు మిత్రులారా ఎంత రికగ్నైజేషన్ వస్తుంది మనకు, అర్థం చేసుకోండి మిత్రులారా. మన జన్మ ధన్యం అయిపోయింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే కేవలం క్రౌన్ డైమండ్ వచ్చేస్తే మనకు టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ మిత్రులారా. ఆ తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే లీడర్షిప్ రాయల్టీ నెక్స్ట్ మనీ. లీడర్షిప్ కూడా కొత్త నిర్వచనం ఇచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. లీడర్ అంటే చాలా వరకు మనము జూనియర్ పనిచేసిన సీనియర్ పనిచేసిన మధ్యలో టీంలు వస్తూ ఉంటాయి. చాలా వరకు మోసపోయారు ఇక్కడనే. చాలా కంపెనీలు కొత్తగా పెట్టిన కంపెనీల దగ్గరికి వెళ్ళేసేసి లాలూచిబడి నా టీం ఇంత ఉందని చెప్తే పాపం ఆ కొత్త కంపెనీ వాళ్ళు డబ్బులు సంపాదించాలని వీళ్ళకు రకరకాల ఫెసిలిటీస్ ఇచ్చే వాళ్ళు నష్టపోయారు మిత్రులారా. కానీ నెక్స్ట్ మనీ మాత్రం చెప్తుంది నువ్వు లీడరు అంటే, ఎప్పుడు లీడర్ అంటే నువ్వు తెచ్చిన 5 మందికి నువ్వు హెల్ప్ చేస్తే లీడర్. నిజ జీవితంలో కూడా మిత్రులారా కొంతమంది సోషల్ వర్క్ చేస్తూ ఉంటారు, ఇంట్లో లడాయి బయట బడాయి, అది కాదు సోషల్ వర్క్. ఫస్ట్ నీ కుటుంబాన్ని నువ్వు చక్కదిద్దుకో, ఎవరి కుటుంబాలను వాళ్ళు చక్కదిద్దుకుంటే ఎవరి కాలనీలు ఎవరి ఊర్లు అన్ని మన రాష్ట్రాలు దేశాలు అంతా బాగవుతుంది మిత్రులారా. స్వపరివర్తనతోటే విశ్వ పరివర్తన జరుగుతుంది. మనము మారాలి, ఎవరో మారాలని మనం వెయిట్ చేయకూడదు, ఎవరినో మార్చాలని ప్రయత్నం చేయకూడదు మిత్రులారా. స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు లీడర్ ఎప్పుడవుతారంటే మీరు తెచ్చిన 5 మందికి హెల్ప్ చేయండి. ఇదే విషయము మెగాస్టార్ చిరంజీవి కూడా చెప్పారు స్టాలిన్ పిక్చర్ లో. అదేవిధంగా ఇక్కడ కూడా మీరేం చేస్తారు, సేమ్ ఆ మెగాస్టార్ చెప్పినటువంటి విషయాన్ని ఆచరించండి, 5 మందికి హెల్ప్ చేయండి. మీకు ఏం లాభం అంటే అతనికి వచ్చే ఇన్కమ్లో 10% వస్తుంది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ఇదే కనుక 30 రోజులలో చేసుకుంటే కంపెనీ కూడా మీకు ఒక కాంప్లిమెంట్గా నేషనల్ టూర్ ప్రోగ్రామ్, 30 రోజులలో 5, 25 పూర్తి చేసుకుంటే నేషనల్ టూర్ ప్రోగ్రామ్ ఫుల్ పెయిడ్ కంపెనీ ఖర్చులతోటి మనకి ఇస్తుంది మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే గమనించండి, కంపెనీ నుంచి ప్రతి ప్రైమ్ మెంబర్ జీవిత కాలంలో ఒకే ఒక్కసారి ప్రైమ్ మెంబర్, ఆ ప్రైమ్ మెంబర్ అయినటువంటి వ్యక్తికి 1500 రూపాయలు ఇస్తున్నందుకు 1550 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ప్రతి పని చేసేటటువంటి వ్యక్తికి నేషనల్ ఇంటర్నేషనల్ టూర్ ఇస్తుంది కంపెనీ. ఆ తర్వాత సీనియర్ నుంచి ఏం సపోర్ట్ ఉంది అంటే డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంది మిత్రులారా. ఆ తర్వాత డైలీ ట్రైనింగ్ ఉంది డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా. కేవలం మీరు ఒకటే ప్లాన్ చేయండి, మీరు లిస్ట్ తయారు చేయండి, వాళ్ళని ఇన్వైట్ చేయండి, మేము ప్లాన్ చెప్తాము మీరు ఫాలో చేయండి. మీరు లిస్ట్ తయారు చేయండి, మీరు ఇన్వైట్ చేయండి, మేము ప్లాన్ చెప్తాము మీరు ఫాలో చేయండి, ఫినిష్ మిత్రులారా. మీరు కోటీశ్వర్లు అయిపోయారు. ఆ తర్వాత నెక్స్ట్ గమనించినట్లయితే 30 రోజులలో మీరు
నేషనల్ టూర్ ప్రోగ్రామ్, 90 రోజులలో ఇంటర్నేషనల్ టూర్ ప్రోగ్రామ్. 5, 25, 120 మిత్రులారా, ఇక్కడ కూడా అభిషేక్ కుమార్ బర్మన్ గారికి మనం సెల్యూట్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ గనక 90 రోజులలో కాకపోతే అతను బాధపడదు. నా కంపెనీలోకి వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా నేను ఫారెన్ తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో నో టైం బాండేజ్ మిత్రులారా. 5, 25, 125, 625 ఎప్పుడైతే అప్పుడు అతనికి ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఉంది అంటే ఖచ్చితంగా పాస్పోర్ట్ లేకపోతే రెడీ చేసుకోమని చెప్పండి. డెఫినెట్ గా ప్రపంచ యాత్రలు మనం చేయబోతా ఉన్నాము. కంపెనీ ఖర్చులతోటి అన్ని రకాలైనటువంటివి ఒకటే దగ్గర దొరుకుతుంది మిత్రులారా. ఆ తర్వాత మీరు సక్సెస్ కావడానికి కేవలం జీవిత కాలంలో ఒకసారి ప్రైమ్ మెంబర్ కాండి. మీకు అనిపించవచ్చు చేయాలా వద్దా మిత్రులారా, చేయండి. చేసినట్లయితే చేయడానికి మీరు చేసేది ఏంది, 1770 రూపాయలు. కానీ డౌట్ వస్తుంది నేను ఫెయిల్ అయితే ఎట్లా, నో ప్రాబ్లం. మీరు ఫెయిల్ అయినా నష్టం లేని సిస్టమ్ ఇక్కడే ఉంది మిత్రులారా. జీవితాంతం మీరు యాప్ను వాడుకోవచ్చు. ఒకవేళ మీరు 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయల ఇన్కమ్, ఒక నెట్వర్కర్ జీవితంలో 2 కోట్లు అనేటటువంటిది మామూలు విషయం కాదు మిత్రులారా. ఆ తర్వాత నేను చెప్పినట్టు ఇన్వైట్ లిస్ట్ తయారు చేయండి, ఇన్వైట్ చేయండి. రోజు మీరు అనుకోండి నేను ఖచ్చితంగా 5 మందిని ప్రజెంట్ చేస్తాను. మీరు అనుకుంటే ప్రతిదీ సాధ్యమవుతుంది మిత్రులారా, మీరు అనుకోకపోతే ఏది సాధ్యం కాదు. కానీ మీరు ఇన్విటేషన్ ఏ విధంగా ఇవ్వాలి వాళ్ళకు అనేటటువంటిది ఒక దమ్ముతోటి, ఒక కాన్ఫిడెన్స్ తోటి మీరు ఇన్విటేషన్ ఇవ్వండి. డెఫినెట్ గా అతను ఎంతో బిజీ ఉన్నప్పటికీ వస్తాడు, కానీ ఇన్విటేషన్ లోనే దమ్ము లేకపోతే అతను రాడు మిత్రులారా. కాబట్టి మీరు కాన్ఫిడెంట్ గా ఇన్విటేషన్ ఇవ్వండి. ఇది నీ జీవితానికి ఉపయోగపడుతుంది, ఆ తర్వాత నీ ఇష్టం. ఈ 1 అవర్ నీ జీవితాన్ని మార్చబోతుంది, ఎన్నో లక్షల మందిని మార్చింది. రోజుకు డబ్బులు వస్తా ఉన్నాయి ఎంతో మందికి. నీకు నిజంగా నీ భార్య పిల్లల మీద ప్రేమ ఉంటే, నీకు అవసరం ఉంటే, కోరికలు ఉంటే రా జెన్యున్ మార్గంలో అని చెప్పి మీ ఇన్విటేషన్ లో దమ్ముంటే వస్తాడు ఫ్రెండ్స్. కాబట్టి ఆ దమ్ముని మీ లోపల నింపుకోండి. చెప్పండి తప్ప ఎవరిని బ్రతిమిలాడాల్సిన అవసరం లేదు, ఎవరిని భయపెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి మీకు ఎంతో మంది పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఒక 1 అవర్ టైం ఇమ్మనండి. ఆయన జీవితంలో డెఫినెట్ గా మేము ప్లాన్ ఇస్తాము. మీ డైరెక్ట్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. మీ సక్సెస్ స్టోరీని షేర్ చేయండి. దీని ద్వారా మీకు రీఛార్జ్ అయిందా, దీని ద్వారా ఏమొచ్చిందో చెప్పండి. ఎప్పుడు అబద్ధం చెప్పొద్దు, ఎప్పుడు నిజమే చెప్పాలి. ఆ తర్వాత మిత్రులారా మీరు మాత్రం డిసిషన్ తీసుకోవడానికి 3 రోజులు, రోజుకు 3 గంటలు, 9 గంటలు మీరు టైం ఇచ్చిన తర్వాత డూ ఆర్ నాట్, డిసిషన్ మీ చేతిలో ఉంది మిత్రులారా. ఆ తర్వాత చేయకూడనటువంటి పనులు ఎవరికి షార్ట్ కట్ లో ప్లాన్ చెప్పకండి. దయచేసి వాళ్లకు ఫుల్ లెంత్ ప్లాన్ కావాలి. షార్ట్ కట్ ప్లాన్ అంటే ఏమీ లేదు, కట్టే కొట్టే తెచ్చే. మిత్రులారా ఏముంది, వారధి కట్టిండు, రావణుని కొట్టిండు, సీతను తెచ్చిండు, అయిపోయింది. 1770 కట్టండి, 5 మందితోటి కట్టియండి, అయిపోయింది. కానీ భీముని మెయింటైన్ చేయాలంటే మాత్రం నాలెడ్జ్ కావాలి. కాబట్టి మీరు ఎక్కడ కూడా ప్లాన్ను చెప్పి మీ టైంను వ్యర్థం చేసుకోకండి. మీరు ప్లాన్ చెప్తే అవుతుందని అనుకోకండి. మీరు కంపల్సరీగా ప్రజెంటేషన్ ఫుల్ ఎపిసోడ్ కావాలి వాళ్ళకి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మీ యొక్క యూజర్ నేమ్ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ వైరల్ చేయకండి. దాని ద్వారా మీకు ఏదో టీం వస్తుంది అనుకుంటారు, ఒకవేళ వచ్చినా అది నిలవదు, ఎందుకంటే సిస్టమ్ రాంగ్ అయిపోతుంది. ఆ తర్వాత చూసినట్లయితే మీ అచీవ్మెంట్ లేకుండా, మీరు ట్రైనింగ్ లేకుండా మీరు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయకండి. ఈరోజు నేను ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే నేను అచీవ్మెంట్స్ చేశాను, నేను ట్రైనింగ్ తీసుకున్నాను కాబట్టి మీకు ట్రైనింగ్ ఇస్తున్నా మిత్రులారా. ఆ తర్వాత కంపెనీ సీనియర్ నుంచి వచ్చే ప్రతి మెసేజ్ను కూడా మీరు చూడండి. ఆ తర్వాత మీరు తొందరలో కనుక ఈ ప్రజెంటేషన్కు వచ్చి ఉండి ఉంటే మీరు సక్సెస్ కావాలన్నదే మా మిషన్. కాబట్టి మీ యొక్క అప్లికేషన్ను సైన్అప్ చేయండి, మీ సీనియర్ సహకారం తీసుకోండి. ఆ తర్వాత మీకు 9 అవర్స్ కంప్లీట్ అయిపోయింది, డిసిషన్ ఫైనల్ అయిపోతే మీరు ఇక మార్కెట్లోకి వెళ్ళాలనుకుంటున్నారు, యుద్ధ రంగంలోకి. మిత్రులారా మీరు ఎప్పుడు కూడా వీర తిలకం దిద్దండి, మీరు ప్రైమ్ మెంబర్ అయి మార్కెట్లోకి వెళ్ళండి. కంపెనీలో లేదు, కంపెనీలో వీర తిలకం పెట్టకుండా కూడా పోవచ్చు. కానీ నా అడ్వైజ్ ఏంటంటే ప్రాక్టికల్ లైవ్ డెమో అనేది అవసరం. కాబట్టి వాళ్లకు మీరు ఒక రీఛార్జ్, ఒక టాక్ టైం వేసి చూపించండి. మీరు వెళ్ళిన ప్రతి దగ్గర మీరు సక్సెస్ అవుతారు తప్ప ఫెయిల్యూర్ కారు మిత్రులారా. కాబట్టి మీరు ప్రైమ్ మెంబర్ కావడానికి కూడా ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ ఫోన్లో బెల్ ఐకాన్ పక్కన ఉన్న హెడ్ మార్క్ ఓపెన్ చేసుకొని, ఎడిట్ ప్రొఫైల్, అప్డేట్ ప్రొఫైల్ చేసుకొని, వాలెట్లోకి వెళ్ళేసి డబ్బులు తెచ్చుకొని మీరు ప్రైమ్ మెంబర్ కాండి. చేసిందే చెప్పండి, చెప్పేదే చేయండి మిత్రులారా. కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రామ్కి వచ్చి మీరు సక్సెస్ చేసినందుకు పేరు పేరున మీ అందరికీ, కోహోస్ట్గా వెంకట గారికి, సాయిబాబా గారికి స్పెషల్గా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మొట్టమొదటిసారి ఫస్ట్ టైం ఎవరైతే ప్రజెంటేషన్కి వచ్చారో వాళ్ళు హ్యాండ్ రేజ్ చేయండి, మీ స్క్రీన్ను టచ్ చేయండి. అక్కడ రైట్ సైడ్లో మోర్ అని ఉంటుంది, మోర్ పక్కన 3 డాట్స్ ఉంటాయి, ఆ 3 డాట్స్ నొక్కితే మీకు హ్యాండ్ రేజ్ ఉంటుంది. మొట్టమొదటిసారి ఈరోజు ప్రజెంటేషన్లో వచ్చిన వాళ్ళు
విఎస్ రెడ్డి గారు నేను అక్కడ మీ యొక్క స్క్రీన్ ను టచ్ చేయండి మీ యొక్క స్క్రీన్ టచ్ చేసినట్టయితే లెఫ్ట్ సైడ్ లో రైట్ మైక్ మార్క్ ఉంది అక్కడ అన్మ్యూట్ అని ఉంటుంది దానికి ప్రేమగా నొక్కండి వెల్కమ్ వెల్కమ్ విఎస్ రెడ్డి హలో వెల్కమ్ విఎస్ రెడ్డి గారు థాంక్యూ సార్ థాంక్యూ సార్ ఈ రోజు మొదటిసారి వచ్చారండి అవునండి ఓకే సార్ ఈ రోజు టోటల్ ప్రెజెంటేషన్ లో మీకు ఏ పాయింట్ చాలా బాగా నచ్చింది టోటల్ ప్రెజెంటేషన్ అన్ని బానే ఉన్నాయండి కాకపోతే కొద్దిగా ఇంకా నాకు ఫుల్ నాలెడ్జ్ లేదు తర్వాత మాట్లాడగలుగుతానేమన్నా అంటే ఏమీ లేదు ఎందుకంటే మీరు కంప్లీట్ కోర్సు కాలే టోటల్ 9 అవర్స్ లో 1 అవరే అయిపోయింది ఇంకా 8 అవర్స్ పెండింగ్ ఉన్నాయి ఖచ్చితంగా మీరు 3 రోజులు మార్నింగ్ 7:00 నైట్ 9:00 10 మినిట్స్ బిఫోర్ మీటింగ్ లోకి రండి ఓకే అండి మీటింగ్ లోకి వచ్చేటప్పుడు మీరు కంపల్సరీ ఇన్విటేషన్ చదవండి ఈ రోజు మీ ఇన్విటేషన్ లో మీ పేరు రాశారు కాకపోతే మీ సీనియర్ పేరు ఫస్ట్ రావాలి తర్వాత మీ పేరు రావాలి నైట్ మీటింగ్ వచ్చేటప్పుడు మాత్రము మీ పేరు ఉంటుంది మీ యాక్టివ్ అప్లైన్ అని ఉంటుంది అన్నమాట యాక్టివ్ అప్లైన్ అది రాసి మీరు రావాలి ఒకవేళ రాకపోతే మీ సీనియర్ ని అడగండి మీకు గైడ్ చేస్తారు సార్ ఆ విధంగా 3 డేస్ మీరు ఫస్ట్ మీటింగ్ ఆలకించిన తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి అన్ని పర్ఫెక్ట్ అయి బయటికి వెళ్ళాలి మనం అంతే ఇప్పుడు డాక్టర్ కావాలంటే 5 సంవత్సరాలు పూర్తి చేసి హాస్పిటల్ పెట్టాలి కానీ 1వ సంవత్సరంలోనే బొద్దింకెళ్ళి నరికేటప్పుడు మనుషులు నరికినట్టు కావద్దు ప్రాబ్లం ఓకే ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ సార్ నో ప్రాబ్లం మీ సీనియర్ ను కన్సల్ట్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మహేష్ సార్ మహేష్ ఇక్కడ మీకు అన్మ్యూట్ చేశాను మాట్లాడండి సార్ హరీష్ సార్ నేను అన్మ్యూట్ చేశానండి మాట్లాడండి మీ స్క్రీన్ పైన మైక్ ఉంటుంది అక్కడ లెఫ్ట్ సైడ్ లో అన్మ్యూట్ అని ఉంటుంది అఖిలేష్ యాదవ్ గారు రైట్ హరీష్ గారు మాట్లాడండి హరీష్ గారు అఖిలేష్ యాదవ్ గారు సార్ మాట్లాడండి సార్ మీరు ఎవరైతే హ్యాండ్ రేజ్ చేశారో మీరు స్క్రీన్ టచ్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ లో మీకు అన్మ్యూట్ అని ఉంటుంది అక్కడ మైక్ లాగా దాన్ని టచ్ చేయండి నేను ఇక్కడ చేశాను మీ దగ్గర చేయాలి గుడ్ మార్నింగ్ సార్ సారి గారిని మహేష్ మాట్లాడుతున్నా మహేష్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ ఎక్కడి నుంచి సార్ మీరు బెంగళూరు అండి బెంగళూరు నుంచి ఓకే మహేష్ సార్ చెప్పండి ఈ రోజు ప్రోగ్రామ్ లో ఈ రోజు అన్నా సార్ మొదటిసారి వచ్చింది అవునండి ఓకే నిన్న కూడా బెంగళూరు నుంచి ఒకరు వచ్చారు అందుకే డౌట్ వచ్చింది నాకు ఓకే సార్ మహేష్ సార్ ఈ రోజు ప్రోగ్రామ్ లో మీకు ఏ పాయింట్ చాలా బాగా నచ్చింది అన్ని బానే ఉన్నాయి సార్ బట్ మీరు అన్నట్లు ఇంకొంచెం ట్రైనింగ్ కావాలి yes exactly మీరు కంటిన్యూ ఫర్ 3 డేస్ సార్ యా కంటిన్యూ మీరని కాదు మీరు ఫ్యూచర్ లో ఎవరికి చెప్పినా కూడా ఇదే చెప్పండి 3 రోజులు వచ్చిన తర్వాత డూ ఆర్ నాట్ డిసిషన్ తీసుకునే రైట్స్ మొత్తం మీకే ఉన్నాయండి సార్ డైలీ 3 అవర్స్ డైలీ 3 అవర్స్ మీన్స్ ఏంటంటే సార్ మార్నింగ్ 1 అవర్ ఇక్కడ వచ్చారు అవును నైట్ టైమ్ లో మీకు యాప్ పైన ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎడ్యుకేషన్ ఓకే ఇది 2 అవర్స్ అయిపోయిందండి ఆ తర్వాత ఈ రోజు ఇన్నటువంటిది మళ్ళీ ఒకసారి మీరు ఏం చేయాలంటే స్లోగా మూమెంట్ లో ఇనండి ఇదేమో కంటిన్యూ చేసా కదా నేను అవును ఇదే సేమ్ ప్రెజెంటేషన్ ను మళ్ళీ ఒకసారి మీరు ఇనాల్సి వస్తుంది ఎందుకంటే నాకు కూడా డే 1 లో నాకు అర్థం కాలేదండి ఫ్యాక్ట్ చెప్తున్నా ఓకే అందుకని మీకు ఏమవుతుంది అంటే ఈ 1 అవర్ మీరు ఇంటి దగ్గర హోంవర్క్ చేశారు మళ్ళీ మార్నింగ్ వచ్చారు నైట్ వచ్చారు అవును ఆ తర్వాత ఏమవుతుంది అంటే ఈ 3 అవర్స్ అనేది రూపాంతరం చెందుతాయి అంటే 3 డేస్ తర్వాత మీరు పని చేయాలనుకున్నప్పుడు మీకు ఏమవుతుంది ఈ 1 అవర్ హోంవర్క్ ఏదైతే ఉందో అదే మీకు లిస్ట్ తయారు చేయడం ఇన్వైట్ చేయడం కిందికి మారిపోతుంది ఓకే అయితే ఆ 1 అవర్ అంటే స్పెసిఫిక్ గా 1 అవర్ కూర్చొని అని కాదు అది నడుస్తూ తిరుగుతూ చేస్తారు అప్పుడు కానీ ఇప్పుడు మాత్రం మీరు కూర్చొని ఉంటారు ఎందుకంటే లైఫ్ టైం సెటిల్మెంట్ అవకాశం ఉంది సార్ ఇక్కడ అవును ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు మీరు లిస్ట్ తయారు చేస్తారు ఇన్వైట్ చేస్తారు నేను ప్లాన్ చెప్తా మీరు ఫాలో చేసిండ్రు అయిపోయింది కదా లేదు మీరే స్పీకర్ అనుకుందాం మీరే స్పీకర్ గా చేయాలనుకున్నప్పుడు మీరేం చేస్తారు ఆ 1 అవర్ అనేది మీరు డిక్లేర్ చేస్తారు మీ టీమ్ కు కరెక్ట్ ఈ రోజు నేను చేస్తున్నట్టు కానీ మీరు పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత ఇదే పర్టికులర్ ఉదయం 7 గంటలకు రాత్రి 9 గంటలకు అనేది ఏం లేదండి
అది మీకు మేము ఎలా జూమ్ మీటింగ్ చేయాలి అనేది మళ్ళీ సపరేట్ స్పెషల్ క్లాసెస్ లో మీకు నేర్పిస్తాం ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళకు. అంటే కొంతమంది కొంతమంది ఏమైతే జనాలను సమీకరించగలుగుతారు కానీ వాళ్ళు చెప్పలేరు అన్నమాట, అలాంటి వాళ్ళకి ఓపెన్ గా ఉంటుంది. లేదా కొంతమంది ఉద్యోగ వ్యాపారాల బిజినెస్ ఉండొచ్చు. ఓకేనా సార్? 3 డేస్ మీరు కాలి అబ్జర్వ్ చేయండి సార్, మీరు 1% జీవితంలో పైకి రావాలని డిసిషన్ తీసుకోండి, నేను 100% మీకు కోఆపరేట్ చేస్తాను సార్. సార్ దీంట్లో క్యాష్ బ్యాక్ ఏదైనా పర్చేస్ చేసినప్పుడే అవుతుందా మనీ? ఎవ్రీథింగ్ లేదు, అన్ని జరుగుతాయి సార్. జస్ట్ నాకు 3 డేస్ వరకు మీరు ఒక జడ్జిగా అయినండి. ఓకే, మనీ ట్రాన్స్ఫర్ కూడా క్యాష్ బ్యాక్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అన్ని మీకు చెప్తాను నేను 3 డేస్ లో. అంటే ఎందుకంటే ఈ రోజు నేను అన్ని చెప్పగలుగుతా, కాకపోతే ఏమైతుందంటే సబ్జెక్ట్ డీవియేషన్ అవుతుంది. ఈ 3 డేస్ లో మీకు అన్ని వచ్చేస్తాయి. 4th డే రోజు మీకు క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. థాంక్యూ సార్, వెల్కమ్. హరీష్ గారు నేను అన్మ్యూట్ చేశాను. కావ్య గారు నేను అన్మ్యూట్ చేశాను. కావ్య గారు మీరు మాట్లాడండి, మైక్ ఓపెన్ అయిపోయింది, మాట్లాడండి. కావ్య గారు, వీర ప్రవీణ, ఎర్ర ప్రవీణ అండర్లో. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళకు ఏదో టెక్నికల్ ఇష్యూ ఉంది కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రామ్కి వచ్చి సక్సెస్ చేసినందుకు కోహోస్ట్గా వెంకట్ సార్కు, సాయిబాబా సార్కు, మీ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. నైట్ 9:00 ఎడ్యుకేషన్లో 10 మినిట్స్ బిఫోరే మీరు అటెండ్ అయ్యి గ్రాండ్ సక్సెస్ చేస్తారని కోరుకుంటూ ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ క్లోజ్ చేస్తా ఉన్నాం.